అందరికి నా నమస్కారాలండి. ఇంగ్లీష్ మెథడాలజీ డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ పేపర్ 4 పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈ పుస్తకంలో యూనిట్ 2 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ టెక్స్ట్ బుక్స్. మీరు ఇదేంటంటే కొత్త సిలబస్ అన్నమాట. ఇదేంటంటే పాత సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఏదైతే సిలబస్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా ఈ టెక్స్ట్ బుక్లో అయితే అంతగా లేదు. సో పాత దాంతో అనుబంధంగా చదువుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదిగోండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లేలిస్ట్ ఉందో అది మీరు చూసినట్లయితే అప్రోచెస్ మెథడ్స్ ఇవన్నీ వీటి తర్వాత అనుబంధంగా ఇప్పుడు మీకు చెప్పేది ఉపయోగపడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక ఎవరైతే డిఎల్ఎడ్ చదువుతున్నారో ప్రైమరీ లెవెల్ పేపర్ 4 ఎవరైతే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏంటి? టీచర్కి ఉపయోగపడేటటువంటి మెటీరియల్ బోధించడానికి, అట్లానే పిల్లలు నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు, వాటన్నిటిని కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. టిఎల్ఎంలో బ్లాక్ బోర్డు ఒక భాగమే, అలానే మ్యాప్ కానివ్వండి, ఏదైనా సరే కొంచెం పెద్దదిగా ఉండేటటువంటి బొమ్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా టిఎల్ఎం కిందకి వస్తాయి. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఎక్విజిషన్ ఆఫ్ 4 స్కిల్స్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, బట్ కాంపిటెన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ ద లాంగ్వేజ్. జనరల్గా రీసెంట్గా వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఇంతకుముందు పుస్తకాలు ఒక 10-15 ఏళ్ల క్రింద చూసినట్లయితే కేవలం ఎల్ఎస్ఆర్డబ్ల్యూతో మాత్రమే ఉండేటటువంటి పుస్తకాలు ఉండేవి. అందులో కూడా లిజనింగ్ స్పీకింగ్ అనేది ఉండేదే కాదు, ఓన్లీ రీడింగ్ రైటింగ్ మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. లిజనింగ్ కానివ్వండి, స్పీకింగ్ కానివ్వండి, అసలు దీని పాత్ర అనేది ఉండేదే కాదు, పుస్తకాల్లో వాటి గురించి ఇచ్చేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, లిజనింగ్కి అలానే స్పీకింగ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది, రీడింగ్కి రైటింగ్ కూడా. ఇప్పుడు మనకు అసలు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి? అవి చూసుకుంటే లిజనింగ్ నేర్పించాలి, స్పీకింగ్ నేర్పించాలి, రీడింగ్ నేర్పించాలి, రైటింగ్ నేర్పించాలి, గ్రామర్ నేర్పించాలి, వొకాబులరీ నేర్పించాలి, అలానే క్రియేటివ్ రైటింగ్ అంటే డిస్కోర్సెస్ అనేవి నేర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం మనం వాళ్ళకి నేర్పించాల్సినటువంటి స్కిల్స్ అన్నమాట ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, గ్రామర్, వొకాబులరీ, క్రియేటివ్ రైటింగ్. సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ అనేది 2001లో లాంచ్ అయిందండి. దాని ఫోకస్ అంతా ఏంటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ అనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ అనేది ఏర్పడడం జరిగింది. స్కిల్స్ టు బి సక్సెస్ఫుల్, పిల్లలు ఏదైతే స్కిల్స్ నైపుణ్యాలు నేర్చుకుంటారో ఆ నైపుణ్యాల ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సక్రమంగా ఉండేటట్టుగా చేసుకోవడానికి సర్వశిక్ష అభియాన్ యాక్చువల్గా ప్లాన్ చేయబడింది అనమాట 2001లో. ఇక తర్వాత నేషనల్ నాలెడ్జ్ మిషన్ 2007లో ఏర్పాటు చేయబడింది. ఇదేం చేసిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పబడింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఒక 15 ఏళ్ల ముందు 20 ఏళ్ల ముందు చూసుకున్నట్లయితే 3rd class నుంచి ఇంగ్లీష్ని స్టార్ట్ చేసేవాళ్ళు, 1st class నుంచి ఏమో తెలుగు స్టార్ట్ చేసేవాళ్ళు, 3rd class నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ చేసేవాళ్ళు, అండ్ 6th class నుంచి హిందీని స్టార్ట్ చేయడం అయితే జరిగేది. అయితే దాన్ని పూర్తిగా మార్చేయడం జరిగింది. క్లాస్ 1 నుంచే ఇంగ్లీష్ బోధన అనేది జరగాలి అనేసి నేషనల్ నాలెడ్జ్ మిషన్ 2007లో ఏదైతే ఏర్పాటు చేశారో రికమెండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మనకి 1వ తరగతి నుండి కూడా ఇంగ్లీష్ అనేది బోధించడం జరుగుతుంది, ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలో. అదే ప్రైవేట్ పాఠశాల అయితే కిండర్ గార్డెన్ నుంచి కూడా జరుగుతున్నది. ఇక ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, 12 ఏళ్ళు అయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్తో కలుపుకొని, లెర్నర్ షుడ్ అక్వైర్ డిజైర్డ్ ప్రొఫిషియన్సీ అండ్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బోత్ ఆన్ నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 12 ఏళ్ల స్కూలింగ్ తర్వాత లెర్నర్ ఎలా అతను ప్రొఫిషియన్సీ రావాలి, మాట్లాడగలగాలి, అంతేకాదు ఎడ్యుకేషనల్గా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పొందడానికి కానివ్వండి,
అనుగుణంగా అతను తయారై ఉండాలి. అలానే దేశంలో కానివ్వండి, దేశ బయట కానివ్వండి, అతను ఉద్యోగం చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి అది ఉపయోగపడే విధంగా ఉండాలి అనేసి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007 అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అసలు పిల్లలు ఈ లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటారు? సింపుల్గా అయితే న్యాచురల్ వే ఏంటంటే, ముందు న్యాచురల్ వే ద్వారా నేర్చుకుంటారు. ఏంటి న్యాచురల్ వే అంటే, ముందు వింటారు, వినేసి తర్వాత మాట్లాడడం మొదలు పెడతారు, తర్వాత చదవడం మొదలు పెడతారు, తర్వాత రాయడం అనేది చేస్తారు. ఈ విధంగా ఒక దశ తర్వాత ఇంకో దశ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీన్నే న్యాచురల్ వే అంటారు. సెల్ఫ్ మోటివేషన్, కొంతమంది పిల్లలు అసలు నేర్చుకోరు. కారణం, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం. టీచర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళలో మోటివేషన్ కలిగేటట్లుగా చేయగలగడం. ఇన్హరెంట్ ఎబిలిటీ టు ఇమిటేట్ ప్రొనౌన్సియేషన్ ఫార్మల్ వే త్రూ గ్రామర్ బేస్డ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్. మనకి యాక్చువల్గా చూసినట్లయితే మొదటి తరగతి నుండి కూడా టెక్స్ట్ బుక్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్మల్ వే ఆఫ్ లెర్నింగ్, అంటే అధికారికంగా చేసేటటువంటి ప్రతి పిల్లోడు కూడా ఒకే టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతాడు. గ్రామర్ బేస్డ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అంతే, గ్రామర్ బేస్డ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. పిల్లవాడికి స్వతహాగా నేర్చుకునేటటువంటి శక్తి అనేది ఉంటుంది. దానికి లెఫ్ట్ ఫ్రంట్ లోబ్, ఏదైతే మనిషి మెదడు యొక్క లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లోబ్ అనేది చాలా చోమ్స్కి చెప్పిన దాని ప్రకారం మనిషి యొక్క లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లోబ్ ముందుండేటటువంటి మెదడు భాగం భాషలు నేర్చుకోవడానికి పిల్లవాడికి అది ఉపయోగపడుతుందన్నమాట. చిన్నతనంలోనే గనక అతనికి భాషలు చిన్నతనంలోనే నేర్పించగలం. ఆ దశ ఏదైతే ఆ ఫ్రంట్ లోబ్ ఎదుగుతూ ఉంటుందో పిల్లవాడు అప్పుడు పీక్ స్థాయిలో ఉంటాడు, నేర్చుకోగలడు, అప్పుడు బాగా నేర్చుకుంటాడు ఏ భాష అయినా కానీ. అందుకనే ఆ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007 వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచే ప్రొవైడ్ చేయండి ఇంగ్లీష్ని అనేసి. నేచర్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ అట్ ప్రైమరీ లెవెల్. టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది మనం చెప్పుకున్నాం, టీఎల్ఎం, ఏ వస్తువైనా కావచ్చు. జనరల్ బేసిక్ టీఎల్ఎం ఏంటంటే బ్లాక్ బోర్డ్. ఒకప్పుడు బ్లాక్ బోర్డ్ లేనటువంటి పాఠశాలలు కూడా ఉండేవి. తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని పథకాల తర్వాత సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, డిపెప్సం ఇలాంటివి కొన్ని ఏంటంటే, వాటి యొక్క చర్యల ద్వారా బ్లాక్ బోర్డ్ అనేది బేసిక్గా ఇవ్వబడింది. టు ఎన్ష్యూర్ ద హోలిస్టిక్ లెర్నింగ్ టీఎల్ఎం షుడ్ ఫోకస్ ఆన్ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బోర్డ్ అనేది ఉంది, అంతేకాకుండా కొన్ని బేసిక్ టీఎల్ఎం కోసం ఎప్పుడో ఒక 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రస్తుతం అయితే యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ విడుదల చేయాలి ఫండ్స్. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ టీఎల్ఎం కోసం ఫండ్స్ని విడుదల చేయవు. ఈ టీఎల్ఎం కోసం ఏదో వేలకు వేలు కాదు, జస్ట్ ఒక 400 రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తారు నార్మల్. అది కూడా విడుదల చేయడం అయితే ఆపేశారు. జనరల్గా ఈ టీఎల్ఎంలో 400 రూపాయలకు ఒకవేళ సంవత్సరానికి 400 అలా విడుదల చేశాడు, 400 నుంచి 500. అంటే ఎట్లా ఉండేదంటే ఒక 5000 రూపాయలు ఎంతమంది టీచర్లు ఉంటే హై స్కూల్ వరకే, ఇక కింది స్థాయిలో అంటే 400 రూపాయలు అలా విడుదల చేసేవాళ్ళు. వాటికి ఏం వస్తాయి టీఎల్ఎం, దాని ప్రకారం టీచర్లు ప్లాన్ చేసుకొని ఒక చార్టు లేకపోతే ఏదో ఒకటి ప్లాన్ చేసుకునేవాళ్ళు, చార్ట్స్ ఇలాంటివన్నీ తెచ్చేసి స్కూల్లో ఉంచడం అని. అయితే ఇప్పుడు ఆ ఫండింగ్ కూడా ఆపేసి చాలా కాలం అయితే అయ్యింది. ఇక ఈ టీఎల్ఎం అనేది దేని మీద ఫోకస్ చేయాలని అంటున్నారంటే, డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. ఏంటి డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ అంటే, సింపుల్గా చెప్పాలి అంటే వ్యాసాలు రాపించడం, లెటర్లు రాపించడం, పెద్ద పెద్దవి నువ్వు ఆవు గురించి ఒక వ్యాసం రాయి, లేకపోతే మీ నువ్వు విన్నటువంటి ఒక స్పీచ్ ఏదైనా ఉంటే నువ్వు ఆ స్పీచ్ గురించి రాయి, నువ్వు ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళావు దాని గురించి రాయి, అమ్మ గురించి రాయి, నాన్న గురించి రాయి, ఆ విధంగా అనమాట. ఒకప్పటిలాగా ఆ అంటే ఆ అంటే డ్రిల్ కాదు, డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ వైపు మరలించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం అంటే, ఎనీ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ డిస్కోర్సెస్. ఈ డిస్కోర్స్ అంటే ఏంటంటే, మోడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సర్టెన్ ఐడియాస్ మీనింగ్ఫుల్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్. పిల్లవాడికి రాదు అని అనకూడదు, వాడికి కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ని మీనింగ్ఫుల్గా పేపర్ మీద పెట్టాలి, లేదా ఓవరాల్గా అయినా సరే. ఇప్పుడు తెలుగు నేర్పించాను, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావరా, 2 రోజులు రాలేదు, మా ఊరికి వెళ్ళాను సార్ అంటాడు. ఓకే ఊరికి వెళ్ళావా, సరే మీ ఊరి గురించి చెప్పరా, వాడు చక్కగా చెప్తాడు అన్నమాట తెలుగులో.
అలానే ఇంగ్లీష్లో, అలానే హిందీలో ఏంటంటే అతని అదే డిస్కోర్స్, దట్ ఈస్ ద డిస్కోర్స్. ఐడియాస్ని మీనింగ్ఫుల్గా ఒక సిచ్యువేషన్ ప్రకారం కమ్యూనికేట్ చేయగలను. లెటర్ రాయాలి, వాడికి నీడ్ అది. ఉద్యోగం కావాలని లెటర్ రాయొచ్చు, లేకపోతే సెలవు కావాలని లెటర్ రాయొచ్చు. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, ఒకప్పటి ట్రెండ్ ఏంటంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ గనక, అందులో కూడా ఆర్డబ్ల్యూ రీడింగ్ రైటింగ్ గనక ఉంటే చాలు, ఆ స్థాయి పోయింది. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అయింది తర్వాత, ఆ తర్వాత ఏమైంది, గ్రామర్ కూడా నేర్చుకోవాలి చక్కగా మాట్లాడాలంటే, మరి వొకాబులరీ కూడా కావాలి. ఇప్పుడు క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్లో ఈ డిస్కోర్సెస్ అనేవి ఉండైతే జరిగినాయి అన్నమాట. స్కిల్ ఓరియంటెడ్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ఏ స్కిల్, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ స్కిల్. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే అది ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం లాంటిది, ఊరక వచ్చేది అన్కాన్షియస్, సబ్కాన్షియస్, ఆ సబ్కాన్షియస్ కూడా తీసేసే అన్కాన్షియస్గా నేర్చుకోవాలి. పిల్లోడు నేర్చుకుంటున్నాననే విషయం కూడా వాడికి తెలియకుండా, తెలియకుండా ఏదో లాగేయాలంటారే, అట్లా తెలియకుండా వాడు నేర్చేసుకోవాలా, అంతే, వాడికే తెలియకూడదు వాడు నేర్చుకుంటున్న విషయం. అలా మనకైతే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టీచర్ అనే పదాన్ని కూడా మన మెథడాలజీస్లో వాడట్లేదు. ఇక ప్రైమరీ లెవెల్, ప్రైమరీ లెవెల్ అంటే ఏంది, 1 to 5. ఈ 1 to 5లోనే ఏం చేయాలంటే సింపుల్ డిస్కోర్సెస్ అనేవి, ఎట్లాంటివి, కాన్వర్జేషన్ అంటే ఏంది, ఏ హాయ్ అంటాడు, బి కూడా హాయ్ అంటాడు, అంటే ఏ అంటే అరుణ్ అని, బి అంటే బాలు, ఇలా మాట్లాడుకుంటున్నాడు, హాయ్ బాలు, హాయ్ అరుణ్, ఇట్లా కాన్వర్జేషన్, రైమ్స్ మనకు తెలిసిందే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇలా రైమ్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్, దేన్నైనా వర్ణించడం, మీ కుక్క గురించి చెప్పు, పెంపుడు కుక్క గురించి అలా. స్టోరీస్, ఒక కథ చెప్పు ఇంగ్లీష్లో, ఆ విధంగా ఇంగ్లీష్లో చెప్పు, అట్లా అన్నమాట. ఈ లెవెల్లో, ప్రైమరీ లెవెల్లో అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఏం నేర్పించాలంట, సింపుల్ డిస్కోర్సెస్ అనేవి పిల్లవాడు చెప్పగలగాలి. యాక్చువల్గా ఈ డిస్కోర్సెస్ ఒకప్పుడు డిగ్రీ లెవెల్లోనో ఇంటర్ లెవెల్లోనో ఉండేవి జనరల్గా. రోట్ లెర్నింగ్, ఎప్పుడు కూడా ఏంటంటే మనకు తెలుసు, టెన్త్ లెవెల్లో కూడా ఒక కంటత పెట్టేటటువంటి పద్యాలు ఉండేవి, కంటత పెట్టేటటువంటి ప్రశ్నలు ఉండేవి. కాబట్టి కంఠస్థం అనేది తీసేశారు. కంఠస్థం తీసేసి ఇప్పుడంతా ఏంటంటే ఐడియాస్ని, ఐడియాస్ని డెలివర్ చేయడం అనమాట. అది లాంగ్వేజ్ అనేది, ఎనీ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ డిస్కోర్సెస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక సెకండరీ లెవెల్లో అంటే సెకండరీ స్కూల్ లేదైతే హై స్కూల్ లెవెల్కి వచ్చేసి స్క్రీన్ ప్లే రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ అంటే ఒక డ్రామా వేయాలి, దానికి స్క్రీన్ ప్లే రాయాలి. కథ తెలుసు, కథ తెలిసినంత మాత్రాన అది స్క్రీన్ ప్లే అవ్వదు. ఎవడు ఎప్పుడు రాయాలి, ఏ టైమింగ్, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే రైటింగ్, డ్రామా, షార్ట్ స్టోరీ, పోయమ్స్, ట్రావెలాగ్స్, బయోగ్రఫీ, ఇవన్నీ కూడా సెకండరీ లెవెల్ డిస్కోర్సెస్ అనమాట. సెకండరీ లెవెల్లో డిస్కోర్సెస్ కూడా ఉంటాయి, కాకపోతే అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది చెప్పుకున్నాం, మన సినిమాలన్నిటి కూడా స్క్రీన్ ప్లే ఉంటుంది. డ్రామా, డ్రామా ఏదైతే ఉందో మనం వేస్తుంటాం కదా, షేక్స్పియర్ డ్రామాస్ ఉంటాయి. ఎంత యాక్ట్లుగా విడగొట్టుకోవాలి, సీన్లుగా విడగొట్టుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఎవరు డైలాగ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే రైటింగ్లో వస్తాయి. డ్రామా యాక్చువల్గా మనకు కథ తెలుసు, ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉండాలి. అట్లా షార్ట్ స్టోరీ, చిన్న కథలు, పోయమ్స్, పద్యాలు, ట్రావెలాగ్స్ అంటే ఏదైనా ఒక పిల్లవాడు వచ్చేసి ఒక ఊరికి వెళ్ళాడు, సపోజ్ తిరుపతికి వెళ్ళాడు, ట్రావెలాగ్ రాయాలి. ట్రావెలాగ్ అంటే ఎన్నింటికి బయలుదేరాడు, ఎన్నింటికి ఏ ప్రదేశానికి చేరుకున్నాడు, మధ్యలో ఎక్కడ బస్సు చేశారు, ఎక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ట్రావెలాగ్లో ఉంచడం అయితే జరుగుతుంది. బయోగ్రఫీ అంటే జీవిత కథలు అనమాట, వేరే వాళ్ళ జీవిత కథలు, ఆటోబయోగ్రఫీ కూడా ఉంటుంది. బట్ అది ఆటోబయోగ్రఫీ అంటే పిల్లలకు సంబంధించి అంతగా ఏమీ ఉండదు, అది కూడా రాను రాను మనం నేర్పించుకోవాల్సి వస్తుంది. షుడ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ మెటీరియల్, అది వాళ్ళ చేత ఇవన్నీ కూడా చేయించగలగాలి, అంటే మాట్లాడగలగాలి, వాళ్ళ ఐడియాస్ని మనం వినాలి. ఇక తర్వాత అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంది, యునెస్కో వాళ్ళు ఎడ్యుకేటర్ అవార్డు అంటాం. ఏంటి ఎడ్యుకేటెడ్ అంటే ఏం, దాని అర్థం అంటే ఐడెంటిఫై చేయాలి, ఎబిలిటీ టు ఐడెంటిఫై, అండర్స్టాండ్, అర్థం చేసుకోగలగాలి, ఇంటర్ప్రిట్, తనకు కావాల్సినట్టుగా మార్చుకోగలగాలి, అండ్ క్రియేట్, అవసరమైతే కొత్తది క్రియేట్ చేయగలగాలి, అండ్ కమ్యూనికేట్ అంటే ఇతరులతో సంభాషించగలగాలి, కంప్యూట్ అంటే లెక్కించగలగాలి, యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, అండ్ యూజ్ ద ప్రింటెడ్ అండ్ రిటర్న్ మెటీరియల్స్
associated with varying context. కాబట్టి యూజ్ ద ప్రింటెడ్ అండ్ రిటర్న్ మెటీరియల్. ఏ మెటీరియల్నైనా అతను చదివి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి, అప్పుడు మాత్రమే ఎడ్యుకేటెడ్. మన భారతదేశంలో అట్టడుగు జాబ్స్ ఉండేటటువంటి జూనియర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, జూనియర్ అసిస్టెంట్ అని అంటే చాలా చిన్న ఉద్యోగం గవర్నమెంట్ దాంట్లో ఆఫీసులో, వాళ్ళకి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఆ విధమైన మార్పులు అయితే తేవడం జరిగింది. NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గోల్స్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ కరికులం ఆఫ్ 2-fold. రెండు రకాలండి. అండ్ సెకండ్ లాంగ్వేజ్ కరికులం ఏదైతే ఉందో, అంటే ఆంగ్ల భాష పరిజ్ఞానానికి సంబంధించి రెండు రకాల లక్ష్యాలైతే ఉన్నాయి NCF 2005 ప్రకారం. NCF 2005, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2010, ఈ రెండు కూడా చాలా మార్పుల్ని తీసుకొచ్చినాయి. ఈ కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో, టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్కి సంబంధించి, టీచర్కి సంబంధించి పెను మార్పుల్ని తెచ్చినాయి. అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2010, ఈ రెండు రకాల లక్ష్యాలు ఏంటంటే బిక్స్ ఒకటి, కాల్ప్ ఒకటి. ఏంటంటే బిక్స్ అంటే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎవ్రీడే పర్పసెస్. ఈ సెకండ్ లాంగ్వేజ్ కరికులం 1-5లో ఉన్నటువంటి ఇంగ్లీష్ భాష యొక్క ఉద్దేశం ఏంటంటే బిక్స్, అంటే ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకోగలగాలి, కమ్యూనికేట్ చేసుకోగలగాలి. కాల్ప్, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ, అంటే ఏంటంటే ఫర్ అబ్స్ట్రాక్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. కాల్ప్ అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థాట్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ థాట్ అంటే ఏంటంటే మన కళ్ళ ముందు లేని దాన్ని కూడా అవగాహన చేసుకోవడం. అందము అన్నాం అనుకోండి, ఎక్కడ ఉంటుంది అందం? అందమనే మనిషి ఎక్కడైనా కనబడుతుందా? పిల్లవాడికి అందం అంటే తెలీదు. అందం అంటే ఏంటి అనగానే వెంటనే ఓ బొమ్మ తెచ్చి చూపించగలవా? చెప్పలేవు. ప్రకృతి అందంగా ఉంటుంది. ఆ అందం అనేది పిల్లవాడి గ్రహించగలగాలి. అబ్స్ట్రాక్ట్ థాట్, ఏనుగు అన్నాడు అనుకోండి, వెంటనే మీరు ఒక బొమ్మ చూపిస్తారు, ఏనుగు బొమ్మ చూపిస్తారు. అది అర్థమైపోయింది, ఆహా దీన్ని ఏనుగు అంటారా, పిల్లి బొమ్మ చూపిస్తారు, దిస్ ఈజ్ క్యాట్ అంటారు, అర్థమైపోయింది. నేచర్ని చూపించి ముందు దీన్ని నేచర్ అంటారు, ప్రకృతి అంటారు అంటారు. తర్వాత అందం గురించి చెప్పాలంటే ఎలా చూపిస్తారు, ఎలా చూపించి చెబుతారు చిన్నపిల్లవాడికి, 1వ క్లాస్ పిల్లవాడికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ కరిక్యులం యొక్క ఉద్దేశాలు ఏంటంటే అబ్స్ట్రాక్ట్ థాట్ కూడా నీతి అని చెప్పాలి పిల్లోడికి. 1వ క్లాస్ పిల్లోడికి నీతి, నిజాయితీ అనే పదాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే అబ్స్ట్రాక్ట్ థాట్, చూపించలేము. వాడి కళ్ళ ముందున్న ఏదైనా చూసి ఇది ఫ్యాన్ అంటాడు, అది గోడ అంటాడు, లేదా ఇది బల్ల అంటాడు, ఇది డస్టర్ అంటాడు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడతాయి కాబట్టి. నీతి కనబడదు, నిజాయితీ కనబడదు, అందం కనబడదు వాడి కళ్ళకి. వాడికి తెలియదు. దోస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థాట్స్. అవన్నీ కూడా తెలియజేయాలి. బిక్స్ అండ్ కాల్ప్ అనేది ఏంటంటే రెండు రకాల లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు బిక్స్ అండ్ కాల్ప్ అన్నమాట. 1 నుండి 2వ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఇంగ్లీష్ నేర్పించడం గల ఉద్దేశాలు ఏంటి అంటే ఫెమిలరైజ్ ద స్టూడెంట్స్ విత్ స్పోకెన్ ఇన్పుట్. ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అదేంటంటే వాళ్ళకి తెలుస్తుండడానికి, లిజనింగ్ అంటే లిజనింగ్ అనేది వాళ్ళకి ఉండాలి అనేసి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి, టీచర్ ఫెసిలిటేటర్. యాక్చువల్గా టీచర్కి ఏం పేరు పెట్టారంటే టీచర్ ఫెసిలిటేటర్ అనే పేరు పెట్టారు. రాను ఏం జరుగుతుందంటే ఒకవేళ టీచర్ అనే పేరు పోయి ఫెసిలిటేటర్ కూడా మార్చొచ్చు అనమాట. ELT అని పెడుతున్నారు, ఎలిమెంటరీ లెవెల్ టీచర్ ఫెసిలిటేటర్ ఇంగ్లీష్ లర్నింగ్ అనేసి ELT ఎలిమెంటరీ లెవెల్ టీచర్ ఫెసిలిటేటర్ అని. ఈ విధంగా అయితే ఫెసిలిటేటర్ అనేది తగిలిస్తున్నారనమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ఫెసిలిటేటర్ ఈ విధంగా ELT అంటే ఈ విధమైన ఇస్తున్నారు పరిభాష అనేది. ఫెసిలిటేటర్ మాత్రమే అంటే ఇక్కడ ఏంటంటే మాట్లాడాలి, మాట్లాడితే పిల్లవాడు వినేసి ఏంటంటే అర్థం చేసుకుంటాడు అది. తర్వాత సఫిషియంట్ ప్రాక్టీస్ టు కాంప్రహెండ్ స్పోకెన్ అండ్ రిటెన్ ఇన్పుట్స్. ప్రాక్టీస్ చేయించాల, ఏవైతే అతను మాట్లాడాలో రాయాలో వాటి గురించిన ప్రాక్టీస్ అనేది ఉండాలి. లిజనింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ ఓరల్ ప్రొడక్షన్.
మీరు చెప్పేది వినాలి, ఇంగ్లీష్లో మీరు మాట్లాడాలి, పిల్లవాడు వింటాడు, అండ్ బేసిక్ ఓరల్ ప్రొడక్షన్ కూడా చేస్తాడు. ఇన్పుటే కాదు అవుట్పుట్ కూడా ఉండాలి. ఏ క్లాసులకండి? ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసులకి. చోమ్స్కి చెప్పాడు కదా, లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ డెవలప్ అవుతూ ఉంటుంది, అదే కీలక పాత్ర పోషిస్తుంది, కాబట్టి పిల్లవాడు ఖచ్చితంగా మాట్లాడగలడు అని చెప్పాడు. కాబట్టి దాన్ని బేసిక్గా తీసుకొని ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే వాడు మాట్లాడాలి. టు రిసైట్ పోయమ్స్ అండ్ సింగ్ పోయమ్స్, సింగ్ సాంగ్స్ ఇంగ్లీష్లోనే పోయమ్స్ వాడు రిసైట్ చేయగలగాలి, రైమ్స్ పాడగలగాలి. అవి టు యూజ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ ప్రికర్స్ టు రైటింగ్. వాళ్ళ చేత అవసరమైతే రామాయణ మహాభారతాల్లాగా ఏదైనా కావ్యం కూడా రాయమంటారు, కానీ వాళ్ళ చేతులు ఆ విధంగా ఉండవు, చాలా స్మూత్గా ఉంటే పెన్ను కూడా సరిగా పట్టుకోలేరు. అందుకనే పాపం ఏం చేశారంటే డ్రాయింగ్ పెయింటింగ్తోనే వదిలేశారు. ఇక డ్రాయింగ్ పెయింటింగ్ అంటే పికాసోలాగా గీస్తాడని కాదు, జనరల్గా ఏంటంటే కలర్స్ వేస్తూ ఉంటారు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా. అది దేనికి వేస్తారు పిల్లలు? మనం కోపడకూడదు, కలర్ చేస్తున్నాడు, ఏదేదో గీస్తున్నాడు గోళ్ళ మీద అని కోపడకూడదు. కారణం ఏంటంటే దట్ ఈస్ ప్రీకర్సర్ టు రైటింగ్, నేను రాతకి సిద్ధమవుతున్నానని చెప్పేటటువంటి సిగ్నల్ అనమాట, పిల్లవాడు ఇచ్చే సిగ్నల్ అది. ఏంది, ఎప్పుడైతే అతను కలర్స్ వేద్దామని ఆసక్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, కలర్ పెన్సిల్స్ గురించి అడుగుతున్నా, దానికి అర్థం ఏంటంటే నా చేతులు సిద్ధమవుతున్నాయని ఫిజికల్గా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ క్లాసెస్ 3 and 4. 3-4 తరగతులకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నామంటే ఏమేమి రావాలి వాళ్ళలో అంటే, క్రియేట్ ఇంట్రెస్ట్, ఆసక్తి కలగాలి, న్యాచురల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి, అంటే ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ని మీరు కలగజేయాలి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి, పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి, మీరు ఏదైనా తప్పులు ఉంటే సరి చేస్తూ ఉండాలి. ఇంటరాక్ట్ విత్ టీచర్స్, పిల్లవాడు టీచర్లతో కూడా టార్గెటెడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. టు ఎనేబుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింపుల్ డిస్కోర్సెస్, రీడ్ అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్. ఇక్కడ ఏంటంటే పిల్లవాడు ఆవు గురించి చెప్పరా అంటే చెప్పాలి, ఇంట్లో ఆవు ఉందనుకోని ఆవు గురించి చెప్పమంటే చెప్పాలి, కుక్క గురించి చెప్పమంటే చెప్పాలి, దీంట్లో టార్గెటెడ్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్లో. అలానే ఏదైనా టెక్స్ట్ చదివాడు అనుకో, న్యూస్ పేపర్ చదివితే అర్థమైపోవాలట. అండ్ దిస్ ఈజ్ ఏ క్లాసు, 3rd నుంచి 4th డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చదవగలగాలి. ముందు అండర్స్టాండ్ కూడా చదవడమే కాదు, అర్థం చేసుకోవడం కూడా జరగాల. యూజ్ సింపుల్ ఇంగ్లీష్ ఇన్ ఇంటరాక్షన్, ఏదైనా పెద్ద పెద్ద పాలీసిలబిక్ వర్డ్స్ వాడకుండా టీచర్ చాలా సింపుల్ సింగిల్ సిలబుల్, డబుల్, ఏదైతే పాలీసిలబుల్ కాకుండా సింగిల్ రెండు పదాలు రెండు పదాలు ఉన్నాయి మాట్లాడుతుండాలి. డోంట్ డూ ఇట్, ఇట్లా చాలా చిన్నవి అన్నమాట, సిట్ డౌన్, స్టాండ్ అప్, గో దేర్, ఇట్లా ఏంటంటే సింపుల్గా ఉండే పలకాల. అంతేగాని పాలీసిలబిక్ వర్డ్స్ వాడరు, ఎగ్జామినేషన్ ఇది పాలీసిలబిక్ వర్డ్. ఓకే, ఏదైనా 2 syllabic 1 syllable 2 syllable అలా వర్డ్స్ వాడవచ్చు, కానీ మరి పాలీసిలబిక్ నోరు తిరగదు వాడికి, వానికి 2 పదాలకు మించి ఎక్కువగా పలకలేరు. అమ్మ 2 పదాలు, నాన్న 2 పదాలు, సింపుల్గా నాయనమ్మమ్మ, అందులో నాయమ్మ అనో నా అమ్మ అనో అయిపోతుంది, కాబట్టి అది పాలీసిలాబిక్ వర్డ్స్ అనేవి వాడకూడదు. తర్వాత హెల్ప్ దెమ్ రిసైట్ పోయమ్స్. పోయమ్స్ చిన్న చిన్న పోయమ్స్ ఏం చేయగలగాలి, పిల్లవాడు పాడగలగాలి, వాడి భాషలో వాడు పాడతాడు అనమాట. టు అండర్స్టాండ్ ద ఫీచర్స్ ఆఫ్ వేరియస్ డిస్కోర్సెస్, రకరకాల డిస్కోర్సెస్ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నాం కదా, ప్రైమరీ లెవెల్కి వచ్చేసి ఏ డిస్కోర్సెస్ అనేవి ఉంటాయో ఆ డిస్కోర్సెస్ని వాటిని అర్థం చేసుకోగలగాలి, స్టోరీ కానివ్వండి ఇలాంటివి అనమాట. ప్రైమరీ లెవెల్కి వచ్చేసి డిస్కోర్సెస్ ఏంటి, కాన్వర్జేషన్, రైమ్స్, డిస్క్రిప్షన్స్, స్టోరీస్, ఇవి వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి ఎలా ఏంటి అనేది. కాన్వర్జేషన్ అంటే ఒకటి మాట్లాడితే మనం ఇంకోటి మాట్లాడతాం, జనరల్ సంభాషణ లాగుంటుందని తెలియాలి. రైమ్స్ మనం ఖచ్చితంగా రైమ్స్ ఏం చేస్తుంటాం, డ్రిల్ చేయిస్తూ ఉంటారు, అవన్నీ టీచర్ చెప్తుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు, పిల్లలు కూడా అంతే అనుకరిస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్, ఇంట్లో ఉన్న కుక్క గురించో అమ్మ గురించో నాన్న గురించో చెప్పించడం, స్టోరీస్, కథలు చెప్పించడం. సెల్ఫ్ ఇవాల్యుయేషన్, పిల్లవాడు తనకు తాను తనకొచ్చు ఇక్కడ తప్పు అవుతుంది అనేది తెలుసుకునే జ్ఞానం అనేది కలిగి ఉండడం. ఈ విధంగా అది అన్నమాట 3rd to 4th class వాళ్ళకి ఏం నేర్పించాలంటే అవి నేర్పించడం. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్వభావం ఏంటి అసలు, రిచ్ అంటే వొకాబులరీ కానివ్వండి, ఏదైనా కానీ కావాల్సినంత ఉందంటే
కాంప్లెక్స్ రూల్ కావాలి. రూల్స్ కూడా అంతే, ఎన్ని రూల్స్ కావాలో అన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మిక్స్చర్, ఒక లాంగ్వేజ్ ఏదో వచ్చింది కాదు, అనేక భాషల యొక్క సంగమం ఇంగ్లీష్ అనేది, అనేక భాషల్ని తనలో కలుపుకుంది. కాబట్టి రూల్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. డైనమిక్ లాంగ్వేజ్ సిస్టమ్ అంటే మారిపోతూ ఉంటుంది, ఇదే రూల్ మీద ఉండాలి అనేది ఏం లేదు. ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా ఇంగ్లీష్ భాషని మలుచుకోవడమే. డెవలపింగ్ కమాండ్ ఆన్ ద ఫోర్ స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ LSRW ఎనేబుల్ టు కమ్యూనికేట్ ప్రొఫిషియన్సీ. అసలు ముందు ఫోర్ స్కిల్స్ ఉంటాయి, ఏంటవి అంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇది న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఒక పిల్లవాడు అంటే ఒక చిన్న పిల్లవాడు ముందు వింటాడు, మాట్లాడతాడు, చదువుతాడు, రాస్తాడు, ఇది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ రావాల్సిన బేసిక్ ఏంటంటే LSRW, ఆ తర్వాత గ్రామరు, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. తర్వాత చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ అన్ ఇన్నేట్ కాగ్నిటివ్ ఎబిలిటీ టు ఎక్వైర్ లాంగ్వేజ్. చోమ్స్కి చెప్తాడు అనమాట, ఏంటంటే మెదడు యొక్క ఫ్రంట్ లోబ్ అనేది, లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ అనేది దీనికి సహకరిస్తుంది అనేసి. సహజంగా ఉంటుంది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, పెద్దగా వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్స్పోజర్ అందించాలి. లాంగ్వేజ్ ఈజ్ బయాలజికల్లీ డిటర్మైన్డ్ సిస్టమ్, అంటే బయాలజికల్గా అంటే ఏంటంటే అభివృద్ధి చెందాలి. స్వరపేటిక కానివ్వండి, చెవులు కానివ్వండి. చెవుడు అనుకోండి, ఇక పిల్లవాడు నేర్చుకోలేడు, భాష రాదు. కాబట్టి ఇది బయాలజికల్లీ డిటర్మైన్డ్ సిస్టమ్ అనమాట. అంటే అవయవాలు అవన్నీ పొందిక ఉంటేనే తప్ప ఏమాత్రం కూడా నేర్చుకోలేడు ఒక పిల్లవాడు. కమ్యూనికేషన్ అనేది అంటే సమాచారం మనం ఒకరి నుంచి ఇంకోటి పాస్ చేయాలి, మాట్లాడాలంటే 7% మాత్రమే వొకాబులరీ, 93% జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా కీలక పాత్ర వహిస్తాయి. సపోజ్ మీరు క్లాసులోకి వెళ్ళారు, మీ నడక తీరు చూసి పిల్లలు సైలెంట్ అయిపోతారు, మొహం చూసి సైలెంట్ అయిపోతారు, అమ్మో ఈరోజు ఏందో తేడాగా ఉండ మేడం గారు కానీ సార్ కానీ. ఇక మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు నోటి మీద వేలేసారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు పిల్లలందరూ? సైలెంట్ అయిపోతారు, అందరు నోటి మీద వేలేసుకుంటారు. 93% జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే నెట్టుకు రావచ్చు కమ్యూనికేషన్ అనేది. మనం నచ్చకపోతే అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడవాళ్ళు క్లియర్ కట్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే చాలా చక్కగా అన్నీ తెలియజేస్తారు. మనం 7% ఓన్లీ వొకాబులరీ అనమాట, 7% మాత్రమే వొకాబులరీ ఉంటుంది, 93% జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే తెలియజేయచ్చు. చైల్డ్ మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఫార్మల్ ఏంటి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అనేది పిల్లవాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే ఫ్రెండ్స్తో ఒక రకంగా మాట్లాడు, రా, పోరా ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి, పిల్లలు కొన్ని చిన్న నేర్చుకుంటూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళని అంటే ఫార్మల్ ఇన్ఫార్మల్, ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు అనుకోండి, నువ్వు అనేస్తాడు, ఏ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నువ్వు అనేస్తాడు, చిన్నపిల్లోడు పట్టించుకోరు. అదే పెద్ద పిల్లోడు నువ్వు అంటే మాత్రం దట్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే, ఇన్ఫార్మల్ అంటే నువ్వు అని పిలవడం, ఇన్ఫార్మల్ ఎవరి దగ్గర సరిపోతుంది, ఫ్రెండ్స్ దగ్గర సరిపోతుంది. ఫార్మల్ వే ఆఫ్ లెర్నింగ్, ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఎవరి దగ్గర యూజ్ చేయాలంటే పెద్దవాళ్ళ దగ్గర యూజ్ చేయాలి. వాళ్ళకి తెలియాలి మీరు అనాలి, అది ఫార్మల్ వే. మీరు అనడం ఫార్మల్ వే. ఉత్తరాలు రాయాలి ఫార్మల్ స్టైల్లో రాయాలి, ఇన్ఫార్మల్గా కాదు. ఇన్ఫార్మల్ ఎవరితో రాస్తాం, మన యొక్క ఫ్రెండ్స్తో జనరల్గా ఇన్ఫార్మల్గా వెళ్తూ ఉంటాం. లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఈజ్ ఎ స్కిల్, లాంగ్వేజ్ని నేర్చుకోవడం అనేది ఒక నైపుణ్యం, అది న్యాచురల్ ప్రాసెస్ ఎక్విజిషన్ అనమాట. అంటే LSRW ప్రాసెస్లో మనం వెళ్ళాలి, న్యాచురల్ ప్రాసెస్ ఎక్విజిషన్. ఆ తర్వాత అన్కాన్షియస్ వేలో వెళ్ళాలి, అంటే పిల్లవాడు నేర్చుకుంటున్నాననే స్పృహతో కావాలని చేయకూడదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ విత్ ఆల్ఫాబెట్ ఈజ్ నాట్ సైంటిఫిక్. ఇది ఒక కొత్త పద్ధతి. ఏంటంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ABCDతో స్టార్ట్ చేస్తారు, అలా కాదు అంటారు కొంతమంది, ఆతో స్టార్ట్ చేస్తారు, అలా కాదు, సైంటిఫిక్ కాదు ఆ పద్ధతి. ఇప్పుడు వచ్చిన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. వాళ్ళకి ముందే ఆలు నేర్పించడం అవన్నీ కాదంటున్నారు, కానీ టీచర్స్ మాత్రం ఇదే పద్ధతిని యాక్చువల్గా ఫాలో అవుతుంటారు ప్రాక్టికల్గా. దే మస్ట్ డూ యాక్టివిటీస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఫోర్ స్కిల్స్, LSRW కూడినటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు చేయాలి. అంటే స్టార్టింగ్ నుంచి లిజనింగ్ అందించాలి వాళ్ళకి, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అవన్నీ, ఆ ABCDలు వరుసగా నేర్పించడం ఇవన్నీ అవసరం లేదు అంటారు యాక్చువల్గా కొంతమంది, సైంటిఫిక్ కాదనేసి అనడం అయితే జరుగుతుంది. దాని ప్రకారమే నూతనమైన టెక్స్ట్ బుక్స్ అయితే
ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చిల్డ్రన్ ఆర్ నాట్ ఎంప్టీ వెజల్స్ ఆర్ బ్లాక్ స్టేట్స్, కొంతమంది చెప్పారన్నమాట పిల్లలు ఏమీ రాయని నల్ల బల్ల అనేసి, టాబులా రాసా అనేసి చెప్పడం జరిగింది. అయితే కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి సైంటిస్టులు ఏవైతే ప్రయోగాలు చేశారో వాళ్ళు దీన్ని ఒప్పుకోవట్ల, న్యూ లెర్నింగ్ ఈజ్ టు బి డెవలప్ బేస్డ్ ఆన్ వాట్ చైల్డ్ హ్యాస్, లేదు లేదు టాబులా రాసా కాదు, పిల్లోడేమీ రాయని నల్ల బల్ల అయితే కాదు, పిల్లవాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, వాడు తన పరిసరాలను బట్టి నేర్చుకుంటాడు, దాన్ని బట్టి మాత్రమే పిల్లవాడి యొక్క పూర్వ జ్ఞానాన్ని బట్టే దాని మీద పునాది తీసుకొని మీరు భవనం అనేది కట్టాల్సి ఉంటుంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నేచర్ ఆఫ్ టిఎల్ఎం ఎట్ స్కూల్స్, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క స్వభావం ఎలా ఉండాలి స్కూల్స్లో. ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంట్రడ్యూస్ వితౌట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్. అయితే ఇక్కడ టిఎల్ఎం యొక్క స్వభావం అంటే, టిఎల్ఎం అంటే ఎన్నో చెప్పుకున్నాం, చార్ట్లు కానివ్వండి లేకపోతే ఏవైతే బొమ్మలు కానివ్వండి పిల్లలకి చూపించడానికి, పిల్లల యొక్క లెర్నింగ్ కెపాసిటీని పెంచడానికి ఏ వస్తువు ఉపయోగపడినా అది టిఎల్ఎం కిందే వస్తుంది, బ్లాక్ బోర్డు కూడా టిఎల్ఎం కిందే వస్తుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ప్రవేశపెట్టారు. అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ ప్రవేశపెడితే టిఎల్ఎం అనేది పెరిగిపోతుంది. ఎందుకునే అంటే అంతా ఇంగ్లీష్లోనే జరగాలి అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ డాగ్ అని ఉంది, డాగ్ అని ఉంది, కుక్క అరే మన వీధుల్లో తిరుగుతుందంటే ఆహా కుక్క అనగానే వాడికి అర్థం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అవుతుందో డైరెక్ట్ మెథడ్లోకి వెళ్తారో డాగ్ అనగానే కుక్క అని పరిచయం చేయకూడదు, బొమ్మని చూపించాలి. అలా టిఎల్ఎం అనేది ఉండాలి డైరెక్ట్ మెథడ్లో. ఎలిఫాంట్ అంటే బొమ్మ చూపించాలి, ఆ విధంగా డైనోసార్ అంటే బొమ్మ చూపించాలి, తెలుగులో చెప్పకూడదు. నో ఓరియంటేషన్ టు టీచర్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలిఫెంట్ అంటే ఏనుగు అంటున్నారు, డాగ్ అంటే కుక్క అంటున్నారు, క్యాట్ అంటే పిల్లి అంటున్నారు, ఎందుకంటే సులభం కాబట్టి. అలానే టీచర్లకి ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రవేశపెట్టబడినప్పుడు ఏ విధంగా మనం పిల్లలకి చెప్పాలనే దాని మీద ఓరియంటేషన్ అయితే ఇవ్వాలి. ద స్టేట్ బుక్స్ ఎట్ లెవెల్ వన్ మీన్స్ క్లాసెస్ 1 and 2 ఫోకసెస్ లెస్ ఆన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. స్టేట్ లెవెల్ బుక్స్లో లెవెల్ 1 అంటే ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్ ఏదైతే ఉందో అది లెవెల్ 1 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అన్నమాట. స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెయిన్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో లిజనింగ్కి స్పీకింగ్కి అసలు తావే లేదు, ఏం లేదు. లిజనింగ్ అంటే టీచర్ మాట్లాడాలి, పిల్లోడు వినాలి, పిల్లోడు అవుట్పుట్ ఇవ్వాలి అంటే మాట్లాడాలి. దీనికి ఎలాంటిది ఇవ్వాలి, ఎలాంటి స్కోప్ అనేది ఇవ్వాలి టెక్స్ట్ బుక్ ప్రకారంగా. ఎగ్జిస్టింగ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఎట్ ప్రైమరీ లెవెల్, అంటే ఇప్పుడు ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి. ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్. ఎప్పుడైనా సరే ఒకటి జరుగుతుంది అంటే అది కేవలం ఎగ్జామ్, అరే ఇది ఎగ్జామ్లో వస్తుంది అంటేనే పిల్లవాడు ప్రిపేర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ద అసెస్మెంట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అండ్ మెమరీ బేస్డ్. ఏదైతే మనం పరీక్షిస్తామో అదంతా కూడా పిల్లవాడి యొక్క మెదడులో ఎంత నిక్షిప్తం చేసుకుంటాడు అనే దాన్ని బట్టే కానీ క్రియేటివ్గా ఎంత ఉన్నాడనేది మనం ఏమాత్రం అది పరీక్షించట్ల, మెమరీ బేస్డ్గానే జరుగుతున్నాయి, వాడికి ఉన్న జ్ఞాపక శక్తిని బట్టి మాత్రమే ఏదైనా జరుగుతుంది. ఇక బిగ్ బుక్ అప్రోచ్ అనేది ఒకటి, డాన్ హాల్డవే అతను చేసినటువంటి న్యూజిలాండ్ అతను చేసిన ఏదైతే కొన్ని ప్రయోగాలు ఉన్నాయో బిగ్ బుక్ అప్రోచ్ అనేది ఒకటి. ఏంటి ఈ బిగ్ బుక్ అప్రోచ్ అంటే, ఏం లేదండి, పిల్లలకి ఇచ్చేటప్పుడు పుస్తకం ఎలా ఉండాలి అంటే పెద్దదిగా ఉండాలా, పెద్ద అక్షరాలు ఉండాలా, చిన్న చిన్న అక్షరాలతో మాత్రం వాళ్ళవి ఉండకూడదు. అది చిన్న చిన్న అక్షరాలతో ఉంటే మాత్రం వాళ్ళకి చాలా చాలా విసుగుపడుతుంది, ఎంగేజ్ అవ్వరు. కాబట్టి బిగ్ బుక్స్ అనేది ఏంటంటే మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్ వర్షన్ ఆఫ్ చిల్డ్రన్ బుక్స్. ఏ అయితే పిల్లల పుస్తకాలు ఉన్నాయో చిల్డ్రన్స్ బుక్స్ అవి పెద్దవిగా ఉండాలి, పెద్ద అక్షరాలు ఉండాలా, చిన్న చిన్న పుస్తకాలుగా ఉండకూడదు. ద బిగ్ బుక్ అప్రోచ్ కెన్ బి అప్లైడ్ టు టీచింగ్ ఆఫ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ టు నాన్ నేటివ్ లెర్నర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. అయితే చదువు నేర్పించాలి, చదవడం, రీడింగ్, ఏదైతే ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో రీడింగ్ ఉందో ఆ రీడింగ్ నేర్పించడానికి బిగ్ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనవి చూసినట్లయితే బిగ్ బుక్సే కొంచెం పెద్దవిగానే ఉంటాయి అక్షరాలు. మీరు పోల్చుకుంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కనుక చూశారనుకోండి దాంతో పోల్చుకుంటే, అండ్ కింది క్లాసులు 1st 2nd క్లాస్ వాళ్ళ చూసేటటువంటి అక్షరాలు పెద్దవిగా ఉంటాయి, అదే బిగ్ బుక్. అలానే ఇది ఎక్కువ రీడింగ్కి,
ఓరల్ రీడింగ్కి అసిస్టెడ్ రీడింగ్కి ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సైట్ వొకాబులరీ అంటే మనకు అక్కడ వొకాబులరీ ఏవైతే ఉంటాయో చూసి నేర్చుకునేటటువంటి పిల్లలు. అలానే వర్డ్ బ్యాంక్స్ క్రియేట్ చేయడానికి ఈ బిగ్ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి. వర్డ్ బ్యాంక్స్ అంటే అందులో ఏవైతే ఉన్నాయో వొకాబులరీ కానివ్వండి, అవన్నీ కూడా నేర్చుకోవడానికి పిల్లవాడికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక మ్యాజిక్ విండో, ఏం లేదండి ఎగ్జామ్లో అడుగుతాడు మ్యాజిక్ విండో అనేది దేనికి సంబంధించింది అనేసి. ఇదేంటంటే బిగ్ బుక్లో మనకు కొన్ని పదాలు ఉంటాయి, ఈ పదాలని ఏంటంటే పక్క పక్కన ఉన్న పదాల వల్ల పిల్లవాడు ఈజీగా కనుక్కుంటాడు అనుకున్నప్పుడు మిగతా పదాలు కనబడకుండా పేపర్కి ఏం చేస్తారంటే ఓ పెద్ద ఏ ఫోర్ షీట్కి చిన్న రంధ్రం చేస్తారు. ఏ ఫోర్ షీట్కి ఏం చేస్తారంటే చిన్న రంధ్రం చేస్తారు మధ్యలో దీర్ఘ చతురస్రాకారం, దాన్ని పెట్టేస్తే ఆ ఒక్క పదం మాత్రం అంటే ఏ ఫోర్ షీట్ తీసుకుంటారు, ఏ ఫోర్ షీట్ తీసుకుని మధ్యలో చిన్న రంధ్రం చేస్తారు. బుక్ కూడా ఏ ఫోర్ లెవెల్లోనే ఉంటుంది బిగ్ బుక్, దాని మీద ఎక్కడ ఏ పదం కనబడాలో అది మాత్రమే కనబడుతుంది, మిగతాదంతా ఏ ఫోర్ షీట్ అవుతుంది. సపోజ్ ఇదంతా మీకు తెర మీద ఇవన్నీ అక్షరాలు కనబడుతుంది, ఒక ఐసోలేట్ అనే పదమే కనబడాలి, అప్పుడు ఈ రంధ్రం ఉన్న ఏ ఫోర్ షీట్ పేపర్ రంధ్రాన్ని దీన్ని మ్యాచ్ చేస్తారు, ఐసోలేట్ ఒక్కటే కనబడింది, అప్పుడు అడుగుతారనమాట ఇదేంటి చదువు లేకపోతే దీని అర్థం ఏంది. దాని ప్రకారం ఏంటంటే యాక్చువల్గా పక్కన ఏమైనా పదాలు ఉన్నా కానీ పిల్లవాడికి తెలీదు, దీని పక్కనే అర్థం ఉంటుంది అనుకోండి మీనింగ్. ఐసోలేట్ అంటే వాడు అర్థం చేసుకోలేడు అదేంటి అంటుంటాడు. ఆ బుక్లో చూసావు కదా అని మనం ఏం చేస్తాం అంటే మ్యాజిక్ విండో అనమాట, ఏ ఫోర్ షీట్లో చిన్న రంధ్రం ఏదైతే ఉందో అది మ్యాజిక్ విండో. అలా పెట్టేసి ఇప్పుడు చెప్పు నీకే పదం కనబడుతుంది ఐఎస్ఓ ఎల్ఏటి కనబడుతుందని, ఏమంటారు దాన్ని ఐసోలేట్ అంటారు. ఈ విధంగా వర్డ్ని టార్గెటెడ్ వర్డ్ని మాత్రమే చూపించి ఐడెంటిఫై చేయించడానికి, ఆ టార్గెటెడ్ వర్డ్ని ఐడెంటిఫై చేయడం ఈ పదం ఏంటి అంటే పిల్లవాడు చెప్తాడనమాట ఐసోలేట్ ఓకే అట్లా చెప్పించడానికి మ్యాజిక్ విండో అనేది ఉపయోగపడుతుంది. తర్వాత సెంటెన్స్ లాటర్, ఈ సెంటెన్స్ లాటర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా చక్రం లాగా ఉంటుంది దీని, ఈ విధంగా ఇక్కడ మనకేంటంటే అన్ని వెనకాల రాసి ఉంటాయి సెంటెన్సెస్, ఇది ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ మాదిరిగా పనిచేస్తుంటుంది, డిఫరెంట్ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వాడుతుంటారు. ఇక్కడ మనకేంటంటే సెంటెన్స్ ఉంటుంది ఈజ్ రీడింగ్ అని ఉందనుకోండి, సపోజ్ ఒక ఉదాహరణ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది తిప్పారనుకోండి ఇక్కడ సంజయ అని ఉంటుంది, ఇక్కడ తిప్పారనుకోండి గోపి అని ఉంటుంది, ఇక్కడ తిప్పారనుకోండి కమల్ అని ఉంటుంది. గోపి ఈజ్ రీడింగ్, సంజయ్ ఈజ్ రీడింగ్, కమల్ ఈజ్ రీడింగ్, ఈ విధంగా రకరకాల సెంటెన్స్ని జస్ట్ చూసి మాత్రమే సెంటెన్స్ లాటర్ ద్వారా రకరకాలటువంటి సెంటెన్సెస్ని క్రియేట్ చేయగలడు. ఇప్పుడు ఈజ్ బదులు ఆర్ కూడా పెట్టి ఇంకో రకంగా ఇటు తిప్పినప్పుడు సంజయ్ అండ్ గోపాల్ అని అలా ఉండొచ్చు. అలా ఏంటంటే సెంటెన్స్ లాటర్ ద్వారా సెంటెన్సెస్ని పిల్లవాడు రాయగలడు. మ్యాజిక్ విండో ద్వారా ఏం చేయగలడు అంటే పదాలను గుర్తించగలడు ఈ విధంగా అనమాట. రోల్ ప్లేస్ అండ్ డ్రామాస్ ఇన్ క్లాసెస్ 1 to 5 స్టోరీస్ కెన్ బి పర్ఫార్మ్డ్ యాజ్ రోల్ ప్లేస్ అండ్ డ్రామాస్ గివ్ ద చిల్డ్రన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ప్యాసివ్ రీడింగ్. ఊరక ఎప్పుడు టెక్స్ట్ బుక్లో చదవడం టెక్స్ట్ బుక్ నుంచే ఇది చేయడమే కాకుండా రోల్ ప్లేస్ అంటే ఇప్పుడు అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు 3rd class 4th class ఉందనుకోండి శివి చక్రవర్తిను పావురం కథ ఉంటుంది, నువ్వేమో శివి చక్రవర్తి ఈడేమో పావురం, ఒకళ్ళ చేత చదివించడం శివి చక్రవర్తి ఇంకో పావురంది చదివించడం, అట్లా రోల్ ప్లే చేయడం డ్రామా ఏదైనా అదే విధంగా పావురంలాగా ఈడేమో శివి చక్రవర్తి డ్రామా కొంచెం ఏంటంటే వీడికి తెల్లటి ఏదైనా ఏ ఫోర్ షీట్లు రెండు భుజాలకు తగిలిచ్చేసి రంధ్రాలు చేసి అరే నువ్వు పావురంరా ఇప్పుడు శివి చక్రవర్తి అని నెత్తి మీద ఒక కిరీటం తయారు చేసేసి కాగితంతో అది వాడికి తగిలిచ్చేసి ఏం చేయడం అరే నువ్వు చక్రవర్తిరా ఇప్పుడు పావురం వచ్చింది కొన్ని పదాలు మనం నేర్పించడం, సేవ్ మీ అని వచ్చింది పావురం, ఐ సేవ్ యూ పిజియన్ అని అభయస్తాడు, ఇట్లా డ్రామా క్రియేట్ చేయడం క్లాస్ 1 to 5 వాళ్ళకి. ఇదేంటంటే ప్యాసివ్ రీడింగ్ నుంచి ఏదంటే ఏదైతే ఓవర్క కూర్చొని మామూలుగా వింటూ ఉండడం చదవడం కన్నా యాక్టివ్ రీడింగ్ వైపు మళ్లించడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. తర్వాత కొరియోగ్రఫీ పోయమ్, పోయమ్స్ చాలా ఉంటాయి బటర్ఫ్లై బటర్ఫ్లై ఇలాంటి కొన్ని పోయమ్స్ ఉంటాయి, కొరియోగ్రఫీ చేయించడం అనమాట. కొరియోగ్రఫీ పోయమ్ కెన్ హెల్ప్ ఇన్ గెయినింగ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ థీమ్, దాని థీమ్ లోపలికి వెళ్ళిపోవడానికి కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ అంటే ఏదో అనుకున్నారు జస్ట్ డ్యాన్స్ అండి, అంటే డ్యాన్స్ వేయడం, పిల్లలు రైమ్స్కి ఎగురుతూ ఉంటారు కదా అదే. ప్రాసెస్ ఏంటి
అంటే ఐడెంటిఫై థీమ్ ఆఫ్ పోయం. అసలు ఆ థీమ్ ఏంటి, ఆ పోయం యొక్క థీమ్ ఏంటి, దేని గురించి, సంతోషమా, విచారమా, నవ్వా, ఒక థీమ్ ఉంటుంది దానికి, సమైక్యతన, ఐక్యంగా ఉండడమా, ఎన్ని థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్ని గుర్తించడం. గుర్తించేసి ఇన్స్టాన్సెస్ ఫర్ లైఫ్ అంటే నిజ జీవితంలో అది పిల్లోడికి ఎక్కడ తగులుతుందలా దాన్ని గుర్తించి, ఐడెంటిఫై ద క్యారెక్టర్స్, క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సపోజ్ ఓ పోయం తీసుకున్నాం, అందులో ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు అనుకోండి. త్రీ బటర్ఫ్లైస్ అనే పాట ఉంది, మనం చూసినట్లయితే థర్డ్ ఫోర్త్ లెవెల్లో త్రీ బటర్ఫ్లైస్ అనేది ఉంది. మనం చూసినట్లయితే అక్కడ త్రీ బటర్ఫ్లైస్ అంటే ముగ్గురు ఉన్నారు, ఓకే, ముగ్గురు పిల్లల్ని తీసుకుంటాం. లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, గార్డెన్లో ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి గార్డెన్. సెట్టింగ్ ఎక్కడ, సూర్యుడి కింద అండ్ పూలు, వర్షం వస్తుంది, మేఘాలు, ఇవన్నీ. సెట్టింగ్ అంటే టైము అండ్ ప్లేస్ అండి, సెట్టింగ్ రెండు, ఎలాంటి టైము అండ్ లొకేషన్ రెండు కూడా. లొకేషన్ విడిగా ఇచ్చాడు, ప్లేస్ సెట్టింగ్ ఇక్కడ వచ్చేసి టైం అన్నమాట. సీక్వెన్సింగ్ యాక్షన్స్, ఇప్పుడు ఆ పోయంలో త్రీ బటర్ఫ్లైస్లో సీక్వెన్సింగ్, ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అలా వరుస క్రమంలో రాసుకోవడం. అండ్ ప్రజెంటింగ్ ద పోయం విత్ మూవ్మెంట్ అండ్ యాక్షన్, ఇక వాళ్ళు ఎలా ఎగరాలి, బటర్ఫ్లైస్ ఎలా ఎగురుతాయి, అలా ఆ పిల్లల చేత ఎగిరించడం, ఇది కొరియోగ్రఫీ పోయం. దీంతో చాలా చాలా వాళ్ళు ఉత్సాహంగా భాష, ఇంగ్లీష్ అంటే భయం లేకుండా చాలా ఆనందంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, ఇది ఏంటంటే ఎన్సిఎఫ్ 2005 అండ్ 2010 అనేది చాలా చాలా మార్పులకి నాంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏంటంటే కనెక్ట్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, అంటే నాలుగు గడుల వరకే పరిమితం అవ్వద్దు, బయట జీవితం ఏదైతే ఉందో దాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకురండి, కనెక్ట్ చేయండి, ఏదైతే జ్ఞానం పొందుతున్నాడో అది బయటికి కూడా ఉపయోగపడాలా, ఆ విధంగా ఉండాలి. తర్వాత రోట్ మెథడ్స్ అంటే కంఠస్థం పెట్టేటటువంటి పద్ధతులు వద్దు, కంఠతా పద్ధతులు వద్దు, ఏదైనా అతను చాలా నార్మల్గా అన్కాన్షియస్గా అసలు నేర్చుకుంటున్నాననే విషయం పిల్లోడికే తెలియకూడదు. ఏం చేశారా అంటే ఎగిరావు అంతే, పిల్లోడు ఇంట్లో చెప్పేది, జనరల్గా జరిగే సైడ్ ఎఫెక్ట్ అనమాట ఇది, నెగిటివ్. ఇది ఆడు నేర్చుకుంటున్నాడని కూడా తెలియకపోతే జరిగే సైడ్ ఎఫెక్ట్ అది. అయితే కంఠత అనేది ఉండకూడదు, ఇంతకుముందు కంఠత పట్టించేవాళ్ళు కొన్ని పోయమ్స్ రైమ్స్ ఇవన్నీ, ఇప్పుడు అట్లా కాదు, ఎగురుతాడు ఆడు. ఏం నేర్పించారంటే ఆటోమేటిక్గా చెప్పేస్తాడు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, బటర్ఫ్లై బటర్ఫ్లై ఇలాంటివి చేసాం అనేసి. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లోడి యొక్క పర్సనల్గా కానివ్వండి, ప్రతిదీ కూడా, ప్రతి ఓవరాల్ డెవలప్మెంట్ అండి, హెల్త్ కానివ్వండి, ఎగురుతున్నాడు అనుకోండి హెల్తీగా ఉంటాడు, అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి ఆలోచించాలి. టీచర్ యాజ్ ఫెసిలిటేటర్, టీచర్ కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే, ఈజ్ నాట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద క్లాస్. స్టూడెంట్ ఈజ్ ద చైల్డ్ ఈజ్ ద యాక్టివ్ పర్సన్ ఇన్ ద క్లాస్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ని ఎన్సిఎఫ్ 2005 చెప్పింది, టీచర్ కేవలం ఫెసిలిటేటరే. దాని ప్రకారమే డిఎల్ఎడ్ పుస్తకాల్లో ఎక్కడైనా సరే టీచర్ అని ఇవ్వకుండా ఫెసిలిటేటర్, ఎలిమెంటరీ లెవెల్ టీచర్ ఫెసిలిటేటర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ఫెసిలిటేటర్ అని మాత్రమే చెప్పడం జరిగింది. కొలాబరేటివ్ లెర్నింగ్, పిల్లలు పిల్లలు కలిసి నేర్చుకోవాలి, పిల్లల్లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళ భాషలో వాళ్ళు మాత్రమే పంచుకోగలరు, టీచర్ చెప్పేదానికన్నా పక్కన ఉన్న పిల్లోడు చెప్తే పిల్లోడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకుంటాడు. చైల్డ్ మస్ట్ బీ యాక్టివ్ పార్టిసిపెంట్, చైల్డ్ సెంటర్డ్ అనమాట, అంటే పిల్లవాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి, పిల్లవాడు మాత్రమే ఎక్కువ సమయం వాడే హీరో, ఎక్కువ టైం ఫ్రేమ్ ఎవరికి ఉంటుంది సినిమాలో అంటే హీరోకు ఉంటుంది. అలానే క్లాసులో కూడా ఎక్కువ టైం ఎవరు హైలైట్ అవ్వాలంటే పిల్లవాడే హైలైట్ అవ్వాలి. పిల్లవాడిని హైలైట్ చేయడానికి ఏం చేస్తాం, రోల్ ప్లేస్ కానివ్వండి, తర్వాత కాన్వర్జేషన్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, చిన్న చిన్న మాడిఫికేషన్స్తో మనం ఏం చేయాలి అంటే వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. టీచర్ ఓన్లీ ఫెసిలిటేటర్, ఓకే, అంటే వాడు తప్పు చేస్తుంటే సరిదిద్దడానికి చెప్పడానికి మాత్రమే టీచర్. ఇక ఎన్సిఎఫ్ 2010 అయితే ఏం చేసింది అంటే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ని పూర్తిగా మార్పు చేయాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ 2010. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ సర్వీస్ టీచర్, ఆల్రెడీ ఉద్యోగం పొందిన టీచర్లకి ఓరియంటేషన్ క్లాసులు కానివ్వండి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ క్లాసులు కానీ చెప్పింది.
తర్వాత 2010 అండ్ చాలా ఇంపార్టెంట్, లర్నింగ్ వితౌట్ బర్డెన్, అంటే పిల్లవాడి యొక్క పుస్తకాల సైజు తగ్గించాలా, బ్యాగ్ సైజు తగ్గాల. అందుకని దాని ప్రకారంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెమ్ వన్ సెమ్ టూ అనేసి పుస్తకాలని ఏం చేస్తున్నారంటే ఒకే పుస్తకాన్ని రెండు ముక్కలు చేశారు వాళ్ళ బరువు తగ్గాలని చెప్పేసి. అంతేకాకుండా నో బ్యాగ్ డే అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మోర్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, ఇప్పుడు పిల్లవాడు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కో రకమైన స్కూల్ వద్దు, అందరు పిల్లలు ఒకే వాతావరణంలో ఒకే తరగతి గదిలో ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ప్రజ్ఞా పాఠవాలు ఎక్కువ ఉంటాయి, అంటే పిల్లవాడు పుట్టినప్పుడే కొంతవాడికి ఏంటంటే జీన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాడు సూపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు కొంతమంది అయితే, తెలివితేటలు ఎక్కువకున్న పిల్లలు ఇంకొంతమంది అయితే, దేహ దారుఢ్యం కలిగిన పిల్లలు కొంతమంది, అందంగా ఉండేవాళ్ళు కొంతమంది, ఆహ్లాదంగా ఉండేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాల పిల్లలు ఉంటారు. అంతేకాదు కొంతమందికి ఎలా అంటే బదిరులు ఉంటారు, చెవిటి వాళ్ళు మూగవాళ్ళు, అంటే ఈ పదం వాడకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే పదం వాడకుండా మనకేంటంటే డిఫరెంట్ పదాలు ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ఛాలెంజ్డ్ పర్సన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఇలా పదాలు పెట్టింది. వాళ్ళు కూడా అదే వాతావరణంలో చదువుకోవాలి, అందరూ ఒకే వాతావరణం, మోర్ ఇంక్లూజివ్. ఆఖరికి కాళ్ళు లేకపోయినా కానీ ర్యాంప్ ఒకటి కట్టించాలి స్కూల్లో, వాడు కూడా స్కూల్కి వచ్చి అందరి పిల్లలాగా చదువుకోవాలి. ఫార్ములేటింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ని 2010 ఎన్సీఎఫ్ 2010 ఏం చెప్పింది అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ని రూపొందించాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏం అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్లో అంటే, పిల్లవాడు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇంగ్లీష్లో, గ్రామరు, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వీటిలో ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి వాడికి. అది అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎన్సీఎఫ్ 2010 చెప్పిందనమాట. తర్వాత హ్యూమన్ రైట్స్ అండ్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్ ఉంటాయి పిల్లవాడికి, చైల్డ్ రైట్స్ ఉంటాయి, కాబట్టి దానికి అనుగుణంగా ఫోకస్ చేయాలి. ఆర్టి రైట్ టు ఎడ్యుకేషన్, ఫోకస్ ఆన్ హయ్యర్ ఆర్డర్ లెర్నింగ్, క్రియేటివ్గా ఉండాలి. అందుకనే డిస్కోర్స్ ఓరియంటెడ్, అందుకనే డిస్కోర్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇంగ్లీష్లో. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంది, కంప్యూటర్లు, ఐఎఫ్పీలు, ఐఎఫ్పి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఐఎఫ్పీలు ఉన్నాయి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. ఈ ప్యానెల్ ద్వారా ఏంటంటే గోడకు ఉన్నటువంటి ఒక మొబైల్, అది సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక మొబైల్ ఫోనే గోడకి చాలా పెద్ద టీవీ అన్నమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట, అంటే మొబైల్ లాగే ప్రవర్తిస్తుంది. అచ్చంగా ఏదైనా మనం యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి 2010 ఎన్సీఎఫ్ అనేది చెప్పడం జరిగింది. అడ్రస్ టీచర్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదైతే టీచర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఏంటంటే టీచర్కి సంబంధించినటువంటి బాధలు కాదు, వేకెన్సీస్, ఎక్కడైతే టీచర్లు కావాలో అవి, ఆబ్సెంటిజం, కొంతమంది టీచర్లు ఏం చేస్తుంటారు బడికి రాకుండా ఉంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్యం, ఎవరైనా బ్రైబ్ తీసుకొని లంచం తీసుకొని వాళ్ళు స్కూల్కి రాకుండా ఉంటారు, అది చాలా చాలా తక్కువ, 100కి ఒక్కళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి టోటల్ వ్యవస్థని భ్రష్టు పట్టించకూడదు, ఆబ్సెంటిజం, కాబట్టి దానికి ఏదో చేయండి అన్నారు. ఏం చేయాలి అంటే బయోమెట్రిక్ తీసుకొచ్చారు, నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ అనేవి తగ్గించాలి. అంటే చాలా వరకు నాన్ టీచింగ్ అసైన్మెంట్సే. ఎలాంటి నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఉంటాయి, మిడ్ డే మీల్స్ చూడాలి, బాత్రూమ్ ఫొటోస్ అవన్నీ తీయాలి, మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి ఫోటోలు తీయాలి, అమ్మ ఒడి ఇలాంటి కార్యక్రమంలో ప్రతిదీ సీడ్ చేయాలి, ఇలాంటివి చాలా 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 ఉంటాయి. గుడ్లు మురిగిపోయినా టీచర్దే బాధ్యత, కాబట్టి కూర వండకపోయినా టీచరే బాధ్యుడు, హెచ్ఎంఏ బాధ్యుడు, ఇలాంటివి కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్కి ఏం చేశారంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయమన్నారు. అంటే పిల్లవాడు నేర్చుకోకపోతే దానికి బాధ్యతగా టీచర్ని చేయమన్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ఏం జరుగుతుందంటే వంట వండకపోయినా టీచరే బాధ్యుడు లేదా హెచ్ఎంఏ బాధ్యుడు, గుడ్లు మురిగిపోతే దానికి వంట వండేవాడు కాదు బాధ్యుడు, టీచరే బాధ్యుడు, హెచ్ఎంఏ బాధ్యుడు, బాత్రూంలు క్లీన్గా లేకపోతే క్లీన్ చేసే వ్యక్తి కాదు బాధ్యుడు, హెచ్ఎంఏ బాధ్యుడు. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే టీచర్ని బాధ్యత వహిస్తున్నారు. అయితే క్రమక్రమంగా ఏం జరుగుతుంది అంటే పిల్లవాడికి చదువు రాకపోతే టీచర్నే బాధ్యుడిని చేసి కేసుల్లో పెట్టేటటువంటి పరిస్థితిలోకి తేబోతున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇది జరగాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు.
మొత్తానికి పోరాడుతున్నారు. ఎందుకంటే రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి పిల్లవాడిలో. ఎన్సిఎఫ్ 2010 ఏం చెప్పిందంటే దానికి బాధ్యత వహించాలి పిల్లవాడి. అలానే టీచర్ సర్టిఫికేషన్ ఇవ్వాలి, టీచర్కి కూడా సర్టిఫికేట్ ఉండాలి. ఏ ప్లస్ టీచరా, లేకపోతే బి టీచరా, సి టీచరా, ఓ టీచరా, ఇలా గ్రేడ్లు ఇవ్వండి టీచర్కి కూడా. టీచర్కి కూడా ఎగ్జామ్ పెట్టండి. ఇది 2016లో అప్పటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూసింది. కానీ కొన్ని కారణాల వల్ల తీవ్ర వ్యతిరేకత రావడం, ప్రభుత్వాలు తర్వాత మారిపోవడం వల్ల ఇది అటకెక్కిందనమాట టీచర్ సర్టిఫికేషన్ అనేది. అలానే డైట్స్, ఎస్సీఆర్టీ అనేది ఫుల్లీ ఫంక్షనల్, ఎక్కడి నుంచైనా తీసుకెళ్ళి ఆడ మాత్రం టీచర్లు ఉండాలి. కాబట్టి ఎవరైతే పాఠశాలలో పనిచేస్తున్నారో అటువంటి టీచర్లను తీసుకెళ్ళి డైట్లలో వేయడం జరిగింది. వాళ్ళకి అర్హత ఉంటే విద్యార్హత డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. చేయకుండా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లు ఉంటారో, ఎవరికైతే ఎంఈడి కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళని అదే జీతం ఇస్తూ డైట్లో పనిచేసేటట్టు, ఎస్సీఆర్టీలో పనిచేసేటట్టు చేస్తున్నారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈజ్ సబ్మిట్ యూజ్డ్ ఫర్ సర్టిఫికేట్, స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అకౌంటబిలిటీ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టీచర్కి కూడా బాధ్యత వహించాలి. పిల్లవాడు చదవకపోతే టీచర్ బాధ్యుడు. ఇది కొంతవరకు అన్యాయం. ఎందుకంటే పిల్లవాడిని కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ అనకూడదు, దుర్భాషలు ఆడకూడదు, వాడి మీద ఎవరికేం చెప్పకూడదు, వాడిని బాధించకూడదు, వాడు మాత్రం చదవాలి. వాడికి రకరకాల యావిగేషన్స్ ఉంటాయి, అయినా పిల్లవాడు చదవకపోతే టీచరే బాధ్యుడు. టీచర్కి ఈ ఏవైతే సబ్మిటివ్ ఎగ్జామ్ ఉందో దానికి అనుగుణంగా టీచర్కి సర్టిఫికేషన్ ఇవ్వాలా, అంటే ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ ఉపాధ్యాయుడు ఏ ప్లస్ ఉపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయుడు, బి ఉపాధ్యాయుడు, సి ఉపాధ్యాయుడు, వాడి స్టాండర్డ్ అది అనేసి. ఇక స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ గైడింగ్ ప్రిన్సిపల్స్, ఎప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నామో, మనం ఇప్పుడు ఎన్సీఆర్టీ తీసుకొచ్చుకున్నాం. ఇంతకుముందు ఎస్సీఆర్టీనే పుస్తకాలని ముద్రించింది, వాళ్ళే కరిక్యులంని ఫిక్స్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే పైన చెప్పినటువంటి ఎన్సీఎఫ్ 2005 2010 కొన్నింటిని పరిగణలోకి తీసుకున్నారు. స్టేట్ ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో కరిక్యులం ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు ఈ 2005 ఏదైతే ఎన్సీఎఫ్, 2010 ఎన్సీఎఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఏదైతే చెప్పిందో వాటిని పరిగణలోకి తీసుకొని కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఏదైతే స్కూల్ బయట జరిగేటట్టు ఉందో దాన్ని తరగతి గది జ్ఞానం ఏదైతే ఉందో బయట ఉపయోగపడే విధంగా కనెక్ట్ చేసింది పుస్తకాల్లో. అలానే రోట్ మెథడ్స్ ఏదైతే ఉందో కంటత బట్టి పట్టి చేసేటటువంటి ప్రశ్నలు కానివ్వండి, అవన్నీ తీసేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టింది. పిల్లవాడు ఇంగ్లీష్ ఏదైతే నేర్చుకుంటాడో అందులో ఏం రావాలంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ రావాలి, ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అది రావాలి, గ్రామర్ రావాలి, వొకాబులరీ రావాలి, అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఓరల్ కానివ్వండి, స్పీకింగ్ డిస్కోర్సెస్లో అతను ప్రావీణ్యత సంపాదించాలి. ఈ రోట్ అనే దానికి అసలు, కంఠస్థం అనే దానికి అసలు స్థానమే లేకుండా చేసింది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ ఏదైతే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ని ప్రవేశపెట్టింది. సిసి కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో, కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఏంటంటే మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్, ఈ ఎగ్జామినేషన్స్లో కూడా రోట్ మెథడ్స్ లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టుగా చేసింది. ఇక రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఆరోగ్యం కానివ్వండి, అతను సైకలాజికల్గా ఫిజికల్గా అన్ని రకాల డెవలప్మెంట్ ఉండేటట్టుగా ఉండాలని కోరుకుంది. చైల్డ్స్ మదర్ టంగ్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఆర్టి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం మాతృభాష అనేది ఉండాలి. అది వదిలేసి ఆంగ్ల భాష యాజ్ ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా కోరుకుంటున్నారు, సమాజం కోరుకుంటుంది. కానీ ఆర్టి 2009 మాత్రం ఏం చెప్తుందంటే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి, మేకింగ్ ద చైల్డ్ ఫ్రీ ఆఫ్ ఫియర్. అసలు భయం ఉండకూడదు స్కూల్ అంటే. అందుకని శిక్షలు అనేదాన్ని, పనిష్మెంట్ అనేదాన్ని కంప్లీట్గా డిలీట్ చేసి పడేసింది. కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ కోసం చెప్పడం అయితే జరిగింది. యాక్చువల్గా మన స్కూల్లో ఇంకా మనం సరిగ్గా ఈ ఆర్టీ చెప్పిన దాని ప్రకారం చేయట్లా. కారణం ఏంటంటే చాలా చాలా టైం టేకింగ్, అంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. బట్ రాను కాలంలో ఇది జరగబోతుంది. పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ని అసెస్ చేసి ఒక బుక్గా వాడికి ఇవ్వాలి. స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక 200 పేజీల బుక్గా వాడి జీవిత చరిత్ర మొత్తం ఆ బుక్లో ఉంటుందన్నమాట. పిల్లవాడు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశాడు, ఎట్లా ఉన్నాడు, గేమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సింగింగు, డ్యాన్సింగు, రోల్ ప్లే, ఇలా డ్రామా, ఇలా వాటిలో ఏదైనా పార్టిసిపేట్ చేశాడా, ఏ క్లాసులో చేశాడు, ఎప్పుడు చేశాడు,
రకరకాల ఈవెంట్స్ లో వెయిట్ లో పాల్గొన్నాడు. ఇవన్నీ కూడా ఒక బుక్ లాగా వాడి జీవిత చరిత్ర బయోగ్రఫీ మొత్తం అందించేటటువంటి బృహత్ కార్యం ఈ ఏవైతే మనకు అన్ని చెప్పారు 2005 2010 ఆర్టీ కానివ్వండి ఇవన్నీ కూడా పేర్కొంటూ వచ్చినాయి. మిగతాయి కూడా అసెస్ చేయాలి. దానికోసం పోరాడుతున్నాను. నెక్స్ట్ టెక్నాలజీ సాయంతో అది కూడా జరుగుతుంది. ఇక నేషనల్ కాలేజ్ నాలెడ్జ్ కమిషన్ రికమెండేషన్. యాక్చువల్గా ఈ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అంతకుముందు థర్డ్ క్లాస్ నుంచి ఉండేది. ఫ్లెక్సిబిలిటీ అండ్ అటానమీ ఆఫ్ లోకల్ లెవెల్ మేనేజ్మెంట్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ మస్ట్ బి గివెన్ పవర్ అండ్ అటానమీ టు మేనేజ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఇంకా చెప్పింది ఏంటంటే, మరి 73rd 74th అమెండ్మెంట్ ఏవైతే ఉన్నాయో జరిగిన తర్వాత మనకు పంచాయతీ వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థ రావడం జరిగింది. ఇది లోకల్ గవర్నమెంట్. ఈ లోకల్ గవర్నమెంట్స్కే ఈ స్కూళ్ళ బాధ్యత అప్పజెప్పమని చెప్పడం జరుగుతుంది. సోషల్ ఆడిట్ని నిర్వహించాలి. ఏదైతే స్కూల్లో జరిగేటటువంటి సపోజ్ 400 మంది పిల్లలు ఉన్నారు అంటే వాటర్కి ఏంటి, ఫెసిలిటీస్కి ఏంటి, ప్రతిదానికి ఖర్చు చాలా అవుతుంది. గవర్నమెంట్ ప్రొవిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎనీహౌ ఎట్లయినా రన్ అయిపోతూ ఉన్నాయి, సౌకర్యాలు లేమితో కావచ్చు, ఎలా అయినా కానివ్వండి. ఇప్పుడు ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది ప్రాపర్గా పెడుతున్నారా లేదనేది సోషల్ ఆడిట్ జరగాలి. అంటే ఏదో ఒక అధికారి వచ్చి సీఏ వచ్చి కూర్చోవడం కాదు. గ్రామంలో ఇప్పుడు ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు, ఈ ఎస్ఎంసీని నియమించుకుంటారు. అది కూడా జరుగుతుంది, ఇది కూడా సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఈ ఎస్ఎంసీ నిర్ణయించుకుంటారు. ఎలా అయితే మనం వార్డులకి వార్డు మెంబర్ని ఎన్నుకుంటామో క్లాసులకు కూడా అలా ఎన్నుకుంటారు. సపోజ్ 6th to 10th ఉందనుకోండి, 10th 6th క్లాస్కి ఒక మెంబరు, 7th 1 మెంబరు, 8th 1 మెంబరు, అలా ఒక్కొక్క క్లాస్కి ఇద్దరు మెంబర్లు లేదా ఒక్కొక్క మెంబరు ఉంటారు. ఉండేసి చివరిలో ఈ మెంబర్లందరిలో ఒకరిని కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ కమిటీ చైర్మన్ ఈ మెంబర్స్ అందరూ కూర్చొని ఏం జరుగుతుంది స్కూల్లో అనేది వాళ్ళు ఫైనాన్షియల్ ఇవి కానివ్వండి అవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఉన్న ఫ్లా ఏంటంటే వీళ్ళు మేము ఎన్నుకోబడ్డా మాకేంటి లాభం ఉన్నప్పుడు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, అది వేరే విషయం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సోషల్ ఆడిట్ అనేది ఆ విధంగా జరుగుతుంది. వీళ్ళందరూ కూర్చొని అదిగోండి మేము ఇది ఖర్చు పెట్టాం, ఓకే మేము చూసాం ఈ పని జరిగిందని వాళ్ళు కూడా సంతకాలు చేస్తారనమాట. మల్టీ లింగ్వలిజం గురించి కూడా పేర్కొంది త్రిభాషా సూత్రం. అందుకని హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన పాఠశాలలో ఈ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ రికమెండేషన్ చేసిందనమాట. ఇక నేషనల్ ఫోకస్ గ్రూప్స్ పొజిషన్ పేపర్ ఆన్ ఇంగ్లీష్, ఇదంతా కూడా ఒకటే. ఈ ఫోకస్ గ్రూప్స్ పొజిషన్ పేపర్ ఆన్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ద సక్సెస్ ఆఫ్ ఎనీ క్లాస్ రూమ్ యాక్టివిటీ ఆర్ ఇన్నోవేషన్ స్టెమ్స్ ఫ్రమ్ ద టీచర్స్ రిసోర్సెస్ ఇన్ ద లాంగ్వేజ్. టీచర్కి ఉన్నటువంటి వనరుల్ని బట్టి పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు. టీచర్కి ఏమో ఏ వనరులు ఉండకూడదు, వాడికి ఏమి ఇవ్వకూడదు, పిల్లవాడు మాత్రం దుడ్డులాగా ఉండాలంటే కుదరదు. టీచర్ ఫస్ట్ వాడికి ఏంటంటే రెండు చేతులు కాకుండా మల్టిపుల్ హ్యాండ్స్ ఉంటే పిల్లవాడికి సాయం చేయగలుగుతాడు. అంటే అన్ని రీసోర్సెస్ ఉండాలి, లిజనింగ్కి రీసోర్స్ ఉండాలి, స్పీకింగ్కి రీసోర్స్ ఉండాలి, రీడింగ్ రైటింగ్ అంటే జనరల్గా మనకి క్రీస్తు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాడ నుంచి రీడింగ్ రైటింగ్ అనే కాన్సెప్ట్ మీదే మన వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ లిజనింగ్కి రైటింగ్ ఏం కావాలి, లిజనింగ్కి స్పీకింగ్ ఏం కావాలంటే ల్యాబ్స్ కావాలి. పిల్లవాడు హెడ్ ఫోన్ పెట్టేసి వినగలగాలి ఏదైనా న్యూస్ కానీ, లేదా ఇంట్లో అయినా ఫెసిలిటీ ఉండాలి. గ్రామీణ వాతావరణంలో అవన్నీ దొరికే వ్యవస్థ అయితే లేదు. అస్సాం ఎక్స్పీరియన్స్ షోస్ దాట్ అకాడమిక్ కంటెంట్ కెన్ బి డెలివర్డ్ ఇన్ ద టీచర్స్ ఓన్ లాంగ్వేజ్. ఈ అస్సాం ఎక్స్పీరియన్స్ అంటే అస్సాంలో ఏదైతే వాళ్ళు చేశారో దాన్ని బట్టి అనుభవం ప్రకారం ఏం చెప్తున్నారంటే, రెండు రకాల కాంపిటెన్స్ టీచర్కి ఉండాలి, లాంగ్వేజ్ కాంపిటెన్స్, టీచింగ్ కాంపిటెన్స్. అంటే భాష గురించిన సామర్థ్యము, బోధించే సామర్థ్యము. భాషా సామర్థ్యం ఉన్న టీచర్కేమో బోధించే సామర్థ్యం ఉండట్లేదు, బోధించే సామర్థ్యం ఉన్న టీచర్కేమో భాషా సామర్థ్యం ఉండట్లేదు. ఇప్పుడు లాంగ్వేజ్ కాంపిటెన్స్ని మీరు ఇంగ్లీష్లోనే బోధించండి, ప్రాబ్లం లేదు. కానీ బోధించే సామర్థ్యం ఉందే అది కూడా ఇంగ్లీష్లో బోధిస్తున్నారు, వాడికి ఏమో అర్థం కావట్లేదు టీచర్కి కూడా. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బోధించే సామర్థ్యం ఎలా బోధించాలి పిల్లవాడికి, దిగాలండి, స్థాయి దిగాలి. నేను పీహెచ్డీ చేశాను అదే లెవెల్లో నేను పాలీ సిలబిక్ వర్డ్స్ వాడతానంటే కుదరదు. నేను పిల్లవాడి స్థాయికి దిగాలి అనేది ఉండాలి. ఆ స్థాయిలో ఎలా దిగాలి, పిల్లవాడికి ఎలా నేర్పించాలి,
చిన్న పిల్లవాడు కింద కూర్చుంటాడు, ఆ టీచర్ కూడా కింద కూర్చొని చెప్పగలిగే స్థాయిలోకి ఉండాలి. ఓకే, అంటే జనరల్ చెప్తున్నాను. టీచింగ్ కాంపిటెన్స్ కెన్ బి ఇంపార్టెడ్ త్రూ ద టీచర్స్ ఓన్ లాంగ్వేజ్ వేర్ ఎవర్ నెసరీ. ఎక్కడ అవసరమో టీచర్కి కూడా బోధించే సామర్థ్యం గురించి, పిల్లవాడికి ఎలా బోధించాలి అని చెప్పేటప్పుడైనా టీచర్కి సంబంధించిన మాతృభాషలోనే బోధించండి, భాషా సామర్థ్యం అంటారా దాన్ని ఇంగ్లీష్లోనే బోధించండి అని చెప్తుంది అస్సాం ఎక్స్పీరియన్స్. సమ్ టీచర్స్ హూ హ్యావ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ హ్యావ్ నో పెడగాజిక్ ప్రొఫిషియన్సీ. అది కొంతమందికి భాషా సామర్థ్యం ఉంటే ఇంకోళ్ళకి బోధించే సామర్థ్యం లేదు. ఇంకోటి, పర్ఫార్మెన్స్ ఆఫ్ టీచర్ ఈజ్ నాట్ అసెస్డ్. ఎన్సిఎఫ్ 2010 చెప్పింది అదే, టీచర్కి కూడా అసెస్మెంట్ ఉండాలి. పిల్లవాడి యొక్క చివరిలో ఉంటుంది కదా ఎగ్జాము, దాన్ని బట్టి ఏవైతే ఇప్పుడు ఎస్ఏ ఉంటుంది సమ్మేటివ్ అసెస్మెంట్ని బట్టి, అలానే కొన్ని ఎగ్జామ్స్ని బట్టి టీచర్కి కూడా ఏం చేయాలి, వాడికి కూడా ఒక ట్యాగ్ ఇవ్వాలి, ఏ గ్రేడా బి గ్రేడా అనేది ఇవ్వాలి, టీచర్ సర్టిఫికేషన్ అనేది జరగాల అనేది ఎన్సిఎఫ్ 2010 చెప్పింది. దేర్ ఈస్ నో సిస్టమ్ ఆఫ్ రిలయబుల్ వ్యాలిడ్ అండ్ యాక్సెసిబుల్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టూల్స్. ఒక టీచర్ని వాడి యొక్క అర్హతని కొలవడానికి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టీచర్ జాబ్లో వస్తున్నాడు, టెట్ రాస్తున్నాడు, బీఎడ్ చదువుతున్నాడు, మెథడాలజీ చదువుతున్నాడు, సైకాలజీ చదువుతున్నాడు, అన్నీ చదువుతున్నాడు, ఎన్నేళ్ల క్రితం చదువుతున్నాడు, 10 ఏళ్ల క్రితం చదివేసి జాబ్లోకి వస్తున్నాడు, ఆ తర్వాత అతను డెవలప్ అవ్వాల్సింది పోయి స్టాగ్నెంట్గా ఉండిపోతున్నాడు, ఉన్న క్వాలిటీస్ కూడా కోల్పోతున్నాడు, కాబట్టి నిరంతర విద్యార్థిగా ఉపాధ్యాయుణ్ణి చేయాలి. చేయాలి అంటే వాడికి కూడా అసెస్మెంట్ పరీక్ష అనేది ఉండాలి. అలాంటి అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం, అట్లానే అసెస్మెంట్ టూల్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే టీచర్ చెప్పేటప్పుడు క్లాసులో ఒకళ్ళు కూర్చొని వాళ్ళకి మార్కులు వేస్తారనమాట, అలాంటి విధానాన్ని తీసుకురావాలి. ఎన్సిఎఫ్ 2010 ఏదైతే చెప్పిందో దాన్ని బట్టి టీచింగ్ టూల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అలాంటివన్నీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు టీచర్ని అపాయింట్ చేస్తారు మండలంలో, వాళ్ళందరూ వెళ్ళిపోయి క్లాసుల్లో కూర్చొని ఆ టీచర్లకు మార్కులు వేసి ఎవరికి తెలియకుండా యాప్లో లోడ్ చేసేస్తారనమాట. టు అసెస్ ద క్వాలిటీ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ టీచర్ ఇంపార్ట్స్. అసలు పిల్లవాడికి టీచర్ ఎలా చెప్తున్నాడు అనే దానికి అసలు ఎట్లా టీచర్ వెళ్ళిపోయి చెప్తున్నాడు, ఎవరికి ఏం తెలియదు ఎలా చెప్తున్నాడు, అతను ఎలా చెప్తున్నాడో అసెస్ చేయాలా, అతనికి కూడా గ్రేడ్ ఇవ్వాలా అనేసి ఎన్సిఎఫ్ 2010 అయితే చెప్పింది. ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్. సూపర్విజన్ లేదు, ఉన్న ఓవర్ సూపర్విజన్ వల్ల బాధపడుతుంటారు. ఎందుకంటే ప్రతిసారి సూపర్విజనే, అక్కడ చేయడానికి పని ఉంది, ఆ పని చేయకుండా సూపర్విజన్తోనే కాలం వెల్లడీసే అతివృష్టి అనావృష్టి అనేవి ఉన్నాయి. అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి లేవు. అంటే కరెక్ట్గా ఇది విధానం, ఈ విధానంలో వెళ్ళాలి అనేది లేదు. అసెస్మెంట్ కూడా ప్రాపర్గా లేదు, అసెస్మెంట్ టూల్స్ కూడా ప్రాపర్గా లేవు. ఒక్కొక్కళ్ళు వస్తే ఒక్కో రకంగా అసెస్మెంట్ చేస్తారు. ఒకళ్ళు వచ్చారనుకోండి, పిల్లవాడికి చదువు వచ్చా రాదా అనే దాని మీద అసెస్ చేస్తారు. ఇంకోళ్ళు వచ్చారనుకోండి, పిల్లవాడికి వచ్చే మార్కుల మీద అసెస్ చేస్తారు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇంకోళ్ళు వచ్చేసి ఈ ఎంతమందికి ఫలానా ఎగ్జామ్లో వచ్చినాయి, ఫలానా ఎగ్జామ్లో మనకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే చదువుతుంటారో ఎన్ఎంఎంఎస్ అని ఉంటుంది, అలాంటి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్ ఎన్ని అచీవ్ చేశారు అనేది బేసిస్ చేసుకుంటారు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో అసెస్మెంట్ టూల్ని తీసుకొని, ఏంటంటే ఒక ప్రాపర్ అసెస్మెంట్ అనేది లేదు. వచ్చే అధికారికి ఏమో పిల్లోడు చదువుతున్నాడా లేదా అనేది అసెస్ చేస్తాడండి. స్కూల్లో ఉన్న హెచ్ఎం ఏమో సిలబస్ ప్యానిక్ అయిందా లేదా అని అసెస్ చేస్తారండి. ఇంకో అధికారికి ఇంకోటి ఉంటుంది, ఎన్ఎంఎంఎస్ వచ్చిందా లేదా అని ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో టార్గెట్ ఉంటుంది, టీచర్ ఈ ఏ టార్గెట్ని కూడా ఫుల్ఫిల్ చేయలేడు, గందరగోళం అయిపోతాడనమాట. ప్రజెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ అట్ ప్రైమరీ లెవెల్ హ్యావ్ యూనిక్ ఫీచర్స్. ఇప్పుడొచ్చిన టెక్స్ట్ బుక్స్ అనేవి మనం ఒక 15 ఏళ్ల క్రితం పోల్చుకుంటే చాలా డిఫరెంట్. బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఉండేటటువంటి టెక్స్ట్ బుక్స్ కలర్ఫుల్గా అయినాయి. ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది, చాలా విషయాల్ని సమ్మిళితం చేయడం జరిగింది. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, లిజనింగ్ ఉంది, స్పీకింగ్ ఉంది, రీడింగ్ ఉంది, రైటింగ్ ఉంది, గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది, అన్నీ ఆ ఒకే టెక్స్ట్ బుక్లో. గ్రామర్ బేస్డ్ టెక్స్ట్ బుక్ అయినప్పటికీ కూడా టోటల్ అన్ని అంశాలని ఇవ్వడం జరిగింది. అథెంటిక్ మెటీరియల్ని కూడా, అథెంటిక్ మెటీరియల్ అంటే ఏం లేదండి, క్లోజప్ టూత్పేస్ట్ కాటన్, అంటే క్లోజప్ టూత్పేస్ట్ యొక్క డబ్బా, ఎర్రటి డబ్బా,
క్లోజప్ కోల్గేట్ ప్రతిది కూడా ఇంగ్లీష్ ఉన్నటువంటి ప్రతి అట్ట మొక్క కూడా లేస్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ కూడా అథెంటిక్ మెటీరియలే. అరే లేస్ ప్యాకెట్ చూసి ఇది ఎప్పుడైనా తిన్నారమ్మా అనేది చూపించవచ్చు. దీని మీద ఏముందో చూడండి, ఇంగ్రీడియంట్స్ అంట, అంటే ఇందులో ఏమేమి కలిపారో చూడండి, మైదా ఆట చూడండి. ఇట్లా ఏంటంటే అథెంటిక్ మెటీరియల్ అది. లిజనింగ్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ ఓరల్ కమ్యూనికేషన్, లిజనింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఒక కథ, టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి, సిబిఎస్ఈ లిజనింగ్ అని ఒక స్టోరీ ఇవ్వడము ఇలాంటివి ఉంటున్నాయి. అలానే ఓరల్ కమ్యూనికేషన్, పిల్లవాడు కూడా మాట్లాడేటట్టు చేయడం. యూజ్ ఆఫ్ బిగ్ బుక్స్, పెద్ద పుస్తకాలని అంటే పెద్ద ఫాంట్ని ఉపయోగిస్తున్నారు, పెద్ద పెద్దవి చూపిస్తున్నారు ఆ విధంగా. అంతేకాదు ఎట్లా ఉంటున్నాయంటే, ఒక యూనిట్ని తీసుకున్నాం అనుకోండి, అదొక థీమ్తో వెళ్ళిద్ది. ఆ థీమ్ ఏమై ఉండొచ్చు, పర్యావరణం అయి ఉండొచ్చు, సోదర భావం అయి ఉండొచ్చు, యూనిటీ ఇన్ డైవర్సిటీ, కాలుష్యం అయి ఉండొచ్చు. అందులో మళ్ళీ సబ్ థీమ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, అందులో కూడా కొన్ని థీమ్లు ఉంటాయి అన్నమాట. థీమ్లో సబ్ థీమ్స్ ఉంటాయి. గ్లాసరీ అనేసి వొకాబులరీ ఇస్తారు, గ్రామర్, థింకింగ్ అబౌట్ టెక్స్ట్, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అని గ్రామర్ ఇస్తారు, థింకింగ్ అబౌట్ టెక్స్ట్ అని రిటర్న్ డిస్కోర్సెస్ ఇస్తారు, ఓరల్ డిస్కోర్సెస్ కూడా ఉంటాయి. ఫలానా మీ క్లాసులో మీ తోటి వాళ్ళతో మాట్లాడండి అనేసి ఓరల్ డిస్కోర్సెస్ కూడా. ఈ విధంగా ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా థీము, సబ్ థీము, వొకాబులరీ, గ్రామరు, రిటర్న్ డిస్కోర్సెస్, ఓరల్ డిస్కోర్సెస్, ఇవన్నీ వేటి బేస్డ్గా, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఉండాలి అండ్ గ్రామర్ వొకాబులరీ ఉండాలి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉండాలా, రీడింగ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉండేటట్టు ప్రతి ఒక్కటి పిల్లోడు ఏవేవి నేర్చుకోవాలో అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నిటినీ కూడా చుట్టేసి టెక్స్ట్ బుక్లో ప్రతి యూనిట్ ఉంటుంది. సచ్ థెమాటిక్ అప్రోచ్ డస్ నాట్ డిఫరెన్షియేట్ స్కిల్స్ అండ్ కంటెంట్ బట్ ఫెసిలిటేట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అలాంగ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇదేం విడివిడిగా ఏం చెప్పదు, ఇది ఎల్ మాత్రమే, ఇది ఎస్ మాత్రమే, ఇది ఆర్ మాత్రమే, ఇది డబ్ల్యూ మాత్రమే అని చెప్పదు. కానీ మొత్తం జ్ఞానం ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బ్రాడ్ క్యాటగిరీస్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్, అసలు ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి చూస్తే, లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఎల్ఎస్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ డబ్ల్యూ. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే అన్నీ ఇక డిస్కోర్సెస్ అవన్నీ ఉంటాయి, వొకాబులరీ, గ్రామరు, జీవి అంటున్నాం మనం, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఓరల్ అండ్ డిస్కోర్సెస్ సిఈ అని చెప్తానే ఉన్నాం. ఈ వీడియో అంతా కూడా మనం ఏవైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో, లిజనింగ్ కానివ్వండి, స్పీకింగ్ కానివ్వండి, రీడింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, ఓరల్ అండ్ రిటన్ డిస్కోర్సెస్, అవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ అనమాట. పిల్లవాడికి టీచర్గా, యాజ్ ఏ టీచర్ ఫెసిలిటేటర్గా మనం ఏం నేర్పించాలంటే ఇవన్నీ నేర్పించాలి పిల్లవాడికి. వీటిలో అన్నీ టెస్ట్ చేస్తుంటారనమాట వచ్చి. ద డిస్కోర్స్ ఫీచర్స్ స్పెసిఫిక్ టు ద ప్రైమరీ లెవెల్. ఇప్పుడు డిస్కోర్స్, డిస్కోర్స్ అంటే ఏంది, ఐడియాస్ని ఒక పిల్లవాడు ఒక విషయం గురించి చెప్పినప్పుడు తన ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో తెలియజేయడం, అది స్టోరీ కావచ్చు లేకపోతే ఏదైనా స్పీచ్ కావచ్చు ఇట్లా అనమాట, కాన్వర్జేషన్ కావచ్చు, అవన్నీ కూడా డిస్కోర్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రైమరీ లెవెల్లో డిస్కోర్సెస్ ఏ వేటి వేటిని ఫాలో అవ్వచ్చు. ఇన్ ఆర్డర్ టు మీట్ ద స్పెసిఫిక్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి మనం చెప్పుకుంటానే ఉన్నాం, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో అది, తర్వాత గ్రామరు, వొకాబులరీ అండ్ ఆర్ల్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది, అండ్ క్రియేటివ్ రైటింగ్, ఓరల్ ప్లస్ రిటన్ డిస్కోర్సెస్ అన్నమాట. ద కరిక్యులర్ నీడ్ షుడ్ కంప్రైజ్ డిస్కోర్స్ ఫీచర్ దట్ కుడ్ హెల్ప్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా డిస్కోర్స్ ఫీచర్స్ అనమాట, ఈ కరికులం ఏదైతే ఉందో అందులో ఇవన్నీ కూడా పొందుపరచబడాలి. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఫీచర్స్, కొన్ని స్పెసిఫిక్ అనమాట అంటే ప్రత్యేకంగా ఇచ్చినవి, ఏవైతే ప్రైమరీ లెవెల్లో వాడుకోవచ్చో, కరికులర్ నీడ్స్ టు ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కోర్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ నేర్పించాలి, ఆ విధంగా ఈ డిస్కోర్సెస్ అయితే ఉండాలి. ఏంటో చూద్దాం. అవి లిజనింగ్ టు ఏ టేప్ రేడియో ఆర్ టీచర్స్. యాక్చువల్గా ఈ డిస్కోర్సెస్లో ముందు పిల్లవాడికి కావాల్సింది లిజనింగ్, న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ వచ్చేసి దేనితో స్టార్ట్ అవుతుంది అంటే లిజనింగ్తో స్టార్ట్ అవుతుంది, అంటే వినడంతో స్టార్ట్ అవుతుంది. ఏం వినడం, రేడియో కానివ్వండి, టేప్ రికార్డర్లో కానివ్వండి. ఇంతకుముందు ఏంటంటే టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకుని వచ్చి ఒక ఉపాధ్యాయుడు వినిపించేవాడు, తర్వాత రేడియోలో న్యూస్ రావడం,
కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఆ టయానికి పెట్టేస్తే మీనా ప్రపంచం ఇట్లాంటివి కొన్ని వచ్చాయి అన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు టీచర్స్ టాక్, టీచరే మాట్లాడుతూ ఉంటాడు రెడీ సన్నద్ధుడై క్లాస్ రూమ్లోకి వచ్చేసి. షుడ్ కంప్రైజ్ వెరైటీస్ ఆఫ్ డైలాగ్స్, ఏముండాలి వెరైటీస్ ఆఫ్ డైలాగ్స్ ఉండాలి, అవి స్పీచెస్ ఉండాలి, మోనోలాగ్స్ ఉండాలి. మోనోలాగ్స్ అంటే ఏంటంటే సింగిల్గా ఒక వ్యక్తి మాట్లాడుకోవడం, డైలాగ్ అంటే అక్కడ మనకి ఏంటంటే ఇద్దరు అట్లా ఉంటారు కాన్వర్జేషన్లో, ఇద్దరు ముగ్గురు ఉంటారు. మోనోలాగ్ ఏంటంటే సింగిల్ పర్సన్ మాట్లాడేదనమాట మోనోలాగ్ వచ్చేసి. ఈ విధంగా ఒకటి లిజనింగ్, స్పీచెస్, సెలెక్టింగ్ ద టాపిక్, ఒక టాపిక్ ఇండిపెండెన్స్ డే లేకపోతే రిపబ్లిక్ డే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టాపిక్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతారు, రిహార్స్ చేస్తారు ఇంట్లో అద్దం ముందు, అండ్ క్లాస్కి వచ్చి డెలివరింగ్ విత్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్గా దాని గురించి చెప్తారు. ఇక ఈ స్పీచ్ గురించి ఏమైనా ఉంటే ఫర్దర్గా వాళ్ళు ఆన్సర్ని కూడా అడిగితే, ఈ వ్యక్తి ఇచ్చాడు కాబట్టి ఆ డౌట్లు ఉంటే అడగొచ్చు అంటే, ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్లు కూడా చెప్పగలిగే విధంగా విద్యార్థి ప్రిపేర్ అయ్యి వస్తాడు. అలాంటి టాపిక్ మనం ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది స్పీచెస్ ఫలానా గురించి ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్తే. ఇక కాన్వర్జేషన్స్, సంభాషణలు, ఇదేంటంటే డైలాగ్స్ ఉంటాయి, ఇద్దరు మాట్లా జనరల్ చెప్పుకున్నాం, ఒకళ్ళు మాట్లాడితే మోనోలాగ్, సింపుల్గా ఒక్కడే కూర్చొని లేకపోతే ఒకడే నించొని మాట్లాడుతుంటాడు. డైలాగ్ ఉంటుంది, కాన్వర్జేషన్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాస్ట్ 2 to 5 ఎక్స్చేంజెస్, అంటే ఎట్లా, ఏ వచ్చేసి హాయ్ అంటాడు, బి వచ్చేసి హాయ్ అంటాడు, మళ్ళీ హాయ్ బి అంటాడు, ఇటు హాయ్ ఏ అంటాడు. ఇది ఒక సెట్ ఆఫ్ కాన్వర్సేషన్ లేదా ఒక ఎక్స్చేంజ్ అనమాట, ఇదంతా కూడా 1 ఎక్స్చేంజ్. ఇది ఇట్లాంటివి ఒక 5 ఎక్స్చేంజెస్ ఉండేటట్టు చూసుకోవాలి, ప్రాపర్ సీక్వెన్స్ ఉండాలి. ముందు హాయ్ బి, హాయ్ ఏ అంటాడు, హౌ ఆర్ యూ అంటాడు, ఏ బి ఏమంటాడు, ఐఆమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ అంటాడు, ఏ ఐఆమ్ ఆల్సో ఫైన్ అంటాడు. ఇది ప్రాపర్ సీక్వెన్స్ ఉండాలి కాన్వర్జేషన్లో. అదొకటి. డిస్క్రిప్షన్ అంటే వివరణ, వర్ణన, దేని గురించి, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క గురించి తెలుపుము, లేదా మీరు పెంచేటటువంటి ఆవు గురించి తెలుపుము, ఈ విధంగా, లేదా మీ ఇంట్లో పెంపుడు పిల్లి గురించి తెలుపుము, వర్ణించాలా, తల్లి గురించి వర్ణించుము, తండ్రి గురించి చెప్పుము. డిస్క్రిప్షన్, డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఈ విధంగా అనమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కుక్క గురించి చెప్పమంటే కుక్క గురించి చెప్తాడు. థింగ్స్, వస్తువుల గురించి చేయొచ్చు, పర్సన్, మీ బైక్ ఏంటి, వాడే బైక్ గురించి చెప్పు. వెరైటీ ఆఫ్ సెంటెన్స్ ఫామ్స్, సెంటెన్స్ ఫామ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొంతమందికి వాళ్ళు పెంచుకునే కుక్క కానివచ్చు లేకపోతే వాడే బండి కావచ్చు, ఈ విధంగా. ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ఐడియాస్, దేంట్లో అయినా చూడండి సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో సీక్వెన్స్ అనేది వాడతారు. పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఈవెంట్ ఆర్ పర్సన్, పర్సనల్ రిఫ్లెక్షన్స్ కూడా వాడచ్చు, ఎందుకు అంత ఇష్టం పెంపుడు కుక్క కానీ లేకపోతే బైక్ కానివ్వండి లేదా తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి, పర్సనల్ రిఫ్లెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళు ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, అది వారి కేవలం వారి యొక్క ఇష్ట ఇష్టాలను బట్టి, అయిష్టాలను బట్టి ఉంటుంది. పోయమ్స్ అంటే పద్యాలు. సూటబుల్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్, ఏంటంటే స్ట్రక్చర్ ఉండాలి పోయమ్కి, పోయం అంటే దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి, రైమ్ స్కీమ్ ఉంటుంది, ఏబిఏబి అనో, ఏబి ఏబిబి అనో, అట్లా ఒక ప్రాపర్ రైమ్ స్కీమ్ ఉండాలి, రిధమ్ ఉండాలా, స్ట్రక్చర్ ఉండాలి, మీటర్ ఛందస్సు ఉండాలా, మ్యూజిక్ ఉండాలి. ఒక థీమ్ని బట్టి మనం పోయంని అయితే రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఎమోషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అంటే మన కోపం తెప్పించేయి, నవ్వు తెప్పించేయి, ఇలాంటివి రిఫ్లెక్షన్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే అనిపించిద్దో అది తెలపగలడం, అది పోయంలో కూడా మనం చేయొచ్చు అంతే కదా. పోయం రాసే వ్యక్తి యొక్క రిఫ్లెక్షన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా పోయమ్స్లో ఉంటాయి. నేరేటివ్ ఆర్ ఇన్సిడెంట్, నేరేషన్ అంటే ఒక దాని గురించి వివరణ, ఇది కూడా ఏంటంటే ఒక కథలా చెప్పడం. దీంట్లో కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే ఆర్డర్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. ఇవోకింగ్ ఆఫ్ సెన్సరీ పర్సెప్షన్స్ అండ్ ఎమోషన్స్, మనం చెప్పేటప్పుడు మనమే అక్కడుండి చూసినట్లుగా ఆ ఇన్సిడెంట్ని గురించి చెప్పడం, నెరేషన్ చేయడం, ఒక కథ గురించి చెప్పడం. నెరేషన్ అంటే మనం ఏంటంటే ఒక కథ చెప్పినట్టే ఆ విషయం గురించి చెప్పడం. ఇమేజరీ కలిగించడం, మనం చెప్తూ ఉంటే ఇమేజరీ చెప్తుంటే ఊహించుకునే విధంగా వెళ్ళిపోవాలి. సెట్టింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, నెరేటివ్లో ఏంటంటే సెట్టింగ్ అంటే టైం అండ్ ప్లేస్ కూడా మెన్షన్ చేయాలి. క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్ ఉంటాయి నెరేషన్లో. స్టోరీ టెల్లింగ్ కూడా అంతే, సీక్వెన్స్ ఉంటుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పాలి, అదిగోండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ నెరేటివ్,
అండ్ సెట్టింగ్స్ ఉంటాయి, అదిగోండి సెట్టింగ్స్. ఇక్కడ స్టోరీ టెల్లింగ్లో పిచ్ అండ్ టోన్ ఉంటుంది, స్వరం మారాలి సిచ్యువేషన్కి తగ్గట్టుగా, మన స్వరం మన టోన్ అనేది మారుతూ ఉండాలి. తర్వాత క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్ ఉంటారు, వొకాబులరీ అండ్ అదర్ డీటెయిల్స్. స్టోరీ టెల్లింగ్లో మన వాడేటటువంటి వొకాబులరీ కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది మన కథలోకి. ఆ తర్వాత డైరీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ రిఫ్లెక్షన్. కేవలం మన దృష్టికోణంలోనే డైరీ రాయబడుతుంది, కేవలం మన దృష్టికోణంలో అలా రాయబడితేనే డైరీ అవుతుంది. థాట్స్ అండ్ ఫీలింగ్స్, యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్, మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం. మన ఆలోచనలు రాస్తాం, మన ఫీలింగ్స్ రాస్తాం, మనకి అది కరెక్టా కాదా ఇవన్నీ అనవసరం, నాకు అలా అనిపించింది. డైరీ అట్లా రాయాల్సి ఉంటుంది. లెటర్, లెటర్కి వచ్చేసి ఏంటంటే అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్ వాడాలి, అంటే ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించాలి. ఏరా పోరా ఇలాంటి పదాలు అనేవి వాడం ఎవరైనా ఆఫీసర్కి రాసేటప్పుడు. ఏంద్రా ఇలా ఇచ్చామన్నాడు, ఏదైనా ఫ్రెండ్ అయితే ఓకే దట్స్ ఓకే, కానీ అఫీషియల్ లెటర్స్లో అలా మనం వాడకూడదు. దాన్ని ఏంటంటే వాడకుండా నీట్గా గౌరవనీయులైనా అని పెడతాం, అది ఫార్మల్ లెటర్ అవుతుంది. అప్రాప్రియేట్ ఫార్మాట్, కరెక్ట్ ఫార్మాట్లో రాయగలగాలి. లేఅవుట్ అండ్ కన్వెన్షన్స్, లేఅవుట్ అంటే ఖచ్చితమైన మన ఏంటంటే ఇదిగోండి ఇట్లా ప్రాపర్గా అటు ఇటు స్పేస్లు ఇచ్చేసి మధ్యలో ఇట్లా రాస్తుండే కదా లేఅవుట్. కన్వెన్షన్స్, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, గౌరవనీయులైన ఆర్య ఇలాంటివి. ఎక్స్ప్రెసింగ్ ఐడియా సీక్వెన్షియలీ, ఒక ఆర్డర్లో, ఏదైనా కానీ ఆర్డర్లో ఉండాలండి, ప్రతిదీ ఆర్డర్ కోరుకునేది. మెసేజెస్, ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్, ఇవి మనం చూస్తే రిలవెంట్ ఐడియాస్ టు ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్కి తగ్గట్టుగా మనం ఎట్లా రాస్తున్నా ఐడియాస్ ఉండాలి, రిలవెంట్ అయి ఉండాలి. మెయింటైనింగ్ బ్రెవిటీ, బ్రెవిటీ అంటే షార్ట్ ఫామ్లో రాసేయాలి. కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి, లేఅవుట్ టు ఫార్మాట్, ఇందాక చెప్పుకున్నాం కదా. ఒక ప్రాపర్గా రాసేటప్పుడు, ఒక మెసేజ్ రాసేటప్పుడు కానీ, ఒక ఈమెయిల్, మెయిన్ ఈమెయిల్ రాస్తున్నాం అనుకోండి, ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు రంగురంగులుగా అట్లా చేయకూడదు. అప్రాప్రియేట్ లాంగ్వేజ్ ఉండాలా, అంటే ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలా. మనం జనరల్గా ఈమెయిల్ ఫార్మల్గా రాయడానికి ఇప్పుడు ఉత్తరాలు లేవు, ఎవరికైనా ఈమెయిలే పెట్టాలి. ఉద్యోగం కావాలన్నా ఐటీకి సంబంధించి ఏదైనా లెటర్ కాదు, ఈమెయిల్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి. నోటీస్ ఆర్ పోస్టర్, చూడండి నోటీస్ రాస్తాం. నోటీస్లో ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే డేటు, టైము, వెన్యూ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఒక నోటీస్ పెడుతున్నాం అంటే మెయిన్ ఏంటి, పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏందో ముందు తెలియజేయాలి. అసలు దేని గురించి, కాంటెక్స్ట్, సందర్భం ఏంటో చెప్పాలి. తర్వాత ఆ సందర్భం ఎప్పుడు, సపోజ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నారు, ఎక్కడ, ఎక్కడ ముందు, ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ చేస్తున్నారు, ఏ డేట్న, ముందే జరుపుతున్నారు, కొన్ని చోట్ల ముందే జరుపుతారు. ఇప్పుడు క్రిస్మస్ ఉందనుకోండి, డిసెంబర్ నెల మొత్తం జరుపుతూనే ఉంటారు, ప్రీ క్రిస్మస్ ఈవెంట్ అని ఇలా జరుపుతూ ఉంటారు. డిసెంబర్ 1, 2 లేకపోతే 10, టైం ఎప్పుడు, సాయంత్రమా పొద్దున, శాలిటేషన్ వాడతాం, ఎవరిని పిలుస్తున్నాం వాళ్ళ గురించి. లేఅవుట్, డిజైన్, ఇవన్నీ నోటీసు, వీటన్నిటికి కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా నోటీసు పోస్టర్ పెట్టేటప్పుడు లేఅవుట్లు ఉంటాయి, డిజైన్ ఉంటుంది. బ్రెవిటీ డ్యూరింగ్ ప్రిపరేషన్, బ్రెవిటీ అంటే ఏంటంటే షార్ట్ ఫామ్లో మనం రాయాలి. ఎందుకు రాయాలి, నోటీస్ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ లేఅవుట్ డిజైన్కి ఎక్కువ ప్లేస్ పోయింది. సింపుల్గా రాస్తారనమాట, సెలబ్రేషన్స్ డేటు, టైము, వెన్యూ అంతే మెయిన్ ఇంపార్టెంట్. ఆహా, ఎక్కడ, ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎక్కడ, ఏ డేటు, ఏ టైము, ఇవే చూసుకునేది కాబట్టి వాటినే మెన్షన్ చేస్తారు. చివరిలోగా సిగ్నేచర్ పడేస్తారు ఎవరు పిలుస్తుంది. యాడ్స్ ఆర్ ఇన్విటేషన్, ఇవి యాడ్ కానివ్వండి, ఇన్విటేషన్ కార్డ్స్ కానివ్వండి. అకేషన్ అండ్ పర్పస్ షోయింగ్ ద కాంటెక్స్ డీటెయిల్స్ ఆఫ్ వెన్యూ, డేట్, టైం. ఈ ఎప్పుడైనా ఇన్విటేషన్, నోటీస్ కానీ ఇన్విటేషన్ కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే డేటు, టైము, వెన్యూ అండి. శాల్యుటేషన్ మర్యాదగా పిలవాలిగా, ఇన్వైట్ చేయడం, యూఆర్ ఇన్వైట్, కార్డియల్లీ ఇన్వైటెడ్, ప్రోగ్రామ్ ఏంటి, లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి నోటీస్ పోస్టర్ లాగే, అండ్ బ్రెవిటీ, వీటన్నిటి కూడా స్పష్టంగా చెప్పాలి, చాలా తక్కువ మాటల్లో చెప్పాలి. ఎందుకు చెప్పాలి, అంతా మొత్తం కూడా ఈ యొక్క డిజైన్కే పోద్ది, లేఅవుట్ డిజైన్కే. మీరు చూసినట్లయితే ఏదైనా ఎట్లా ఉంటుంది, అసలు డిజైన్ డిజైన్లుగా ఇట్లా ఇట్లా ఇలా 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 డిజైన్ ఉంటుంది మొత్తానికి, ఇంత పెద్ద దాంట్లో ఇదే ఆక్రమించేసింది. ఇక్కడ మనకి దేనికి సెలబ్రేషన్స్ చెప్పిన తర్వాత డేటు, టైము, వెన్యూ దానికే సరిపోతుంది, కింద ఒక సైన్ ఉంటుంది. ఆ విధంగా స్లోగన్స్ ఆర్ ప్లకార్డ్స్, ఏంటంటే జనరల్గా మనం ఒక జస్ట్ వెళ్తున్నాం ఏదైనా, సపోజ్ స్కూల్ వ్యవహారాలే ఉన్నాయి, ఒక బ్యానర్ తీసుకొని వెళ్తాం, బడికి పోతా ప్రోగ్రామ్, స్లోగన్స్,
సరే లేదా ఏదైనా పర్యావరణ దినోత్సవం పర్యావరణాన్ని కాపాడమని జూన్ ఐదున ఒక ర్యాలీ తీసాం. ఆ ర్యాలీలో ఏం పెట్టినాం, వృక్షో రక్షతి రక్షిత, మెయింటైనింగ్ బ్రెవిటీ అండ్ రిధమ్, అప్రాప్రియేటెడ్ టు కాంటెక్స్ట్, ఏదైనా కాంటెక్స్ట్కి తగ్గట్టుగా దానికి స్లోగన్స్ ఉండాలా. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని మీరు కాపాడితే వృక్షం మిమ్మల్ని కాపాడుతుంది, ఇట్లా చాలా స్పష్టంగా తక్కువ మాటల్లో ఉండాలి. ప్లే ఆర్ స్కిట్, డైలాగ్స్ రిలవెంట్ టు కాంటెక్స్ట్ విత్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, స్టేజ్ డైరెక్షన్స్. ప్లే ఏదైనా నాటకం కానీ స్కిట్ కానీ వేసేటప్పుడు ఎమోషన్స్కి తగ్గట్టుగా ఫీలింగ్స్కి తగ్గట్టుగా కాంటెక్స్ట్కి తగ్గట్టుగా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉండాలి. అంటే ఎట్లా, నవ్వు పుట్టించే ప్లే అయితే దానికి తగ్గట్టుగానే ఉండాలి. అంతేగాని ఏడుపు కొట్టు దానికి అసలు బ్రైట్ కలర్స్తో చేశారనుకోండి అలా ఉండదు. ఎంత బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ సెట్ వేసేసి అక్కడ నవ్వులు అంటే రావు. లేదా గ్రీన్ వేసేసి అక్కడ ఏడుపు కొట్టు వేస్తే వర్కౌట్ అవ్వదు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా బ్లాక్ అంటే బాధాకరమైంది ఇది అని చెప్పొచ్చు. గ్రీన్ అనుకోండి ఫన్నీ వేయచ్చు. అట్లా మనం చూసుకోవాలి, స్టేజ్ డైరెక్షన్స్ చూసుకోవాలి, మూమెంట్ ఎటు నుంచి ఎటు పోవాలా, సెట్టింగ్ చూసుకోవాలి. ప్లే కానీ ఏదైనా స్కిట్ వేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా కాలేజ్ వాటిలో పెద్ద స్టేజ్ ఉంటుంది, లేదా స్కూల్లో కూడా స్టేజ్ ఉంటుంది, ఎవరు ఎక్కడ నిలబడాలి, ఏ మూమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బిగినింగ్ అండ్ ఎండింగ్ చూసుకోవాలి ప్లే స్కిట్లో. రిఫరెన్స్ టు కాస్ట్యూమ్స్, స్కిట్ వేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం కాస్ట్యూమ్స్ చూసుకోవాలా, ప్రాప్స్ చూసుకోవాలా. ప్రాప్స్ అంటే ఏంటంటే కత్తులు అనుకోండి, నిజంగా ఇంట్లో నుండి చాకులు అవి తెచ్చుకోమని కాదు, ప్లాస్టిక్ కత్తులు అవి తెచ్చుకుంటాం. డ్రామటైజేషన్, డ్రామా లాగేయడం. థియేట్రికల్ పర్ఫార్మెన్స్ లైక్ డైలాగ్ డెలివరీ చూసుకోవాలా, యాక్షన్ చూసుకోవాలా, స్టేజ్ సెన్స్ చూసుకోవాలా, కాస్ట్యూమ్స్ ప్రాప్స్ అవి చూసుకోవాలి. ప్రాప్స్ అంటే తెలుసు కదా, అన్నీ కూడా డమ్మీ అనమాట. రోల్ ప్లే, రోల్ ప్లే అంటే ఐడెంటిఫైయింగ్ సూటబుల్ సిచ్యువేషన్. మనం రోల్ ప్లే చేద్దాం అనుకుంటే సూటబుల్ సిచ్యువేషన్ అంటే ఎట్లా చేయొచ్చు, ఒక కూరగాయల వ్యాపారి కొనడానికి వెళ్ళినవాడు, అక్కడ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ చేయాలి. అప్పుడు కూరగాయల వ్యాపారి ఒక అబ్బాయి అవుతాడు, కొనుక్కునేవాడు, అమ్మేవాడు ఒకడు, కొనుక్కునేవాడు ఒకడు. ఈ విధంగా క్యారెక్టర్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. కన్వేయింగ్ సూటబుల్ ఎమోషన్స్, ఇద్దరికి కూడా అక్కడ ఏంటంటే ప్రాపర్ ఎమోషన్, వీడేమో ఎక్కువ కమ్మాలనుకుంటాడు, వాడేమో తక్కువ కొనాలనుకుంటాడు. డెలివరీ ఆఫ్ డైలాగ్ బాగుండాలా, అదర్ నెసరీ ఆస్పెక్ట్స్ని మనం ఏదైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఉండాలా. కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ అని. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెయిన్ థీమ్ అండ్ స్టాంజా వైజ్ థీమ్స్, ఒక పోయం తీసుకున్నాం దానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు బటర్ఫ్లై బటర్ఫ్లై అనేది పాపులర్ అయింది చిన్న సాంగ్ ఏదైతే పిల్లలతో ఉందో, ఏంటంటే ఐడెంటిఫై చేయడం ఏ థీమో, సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు 3 బటర్ఫ్లైస్ అనే ఒక పాట, మూడు ఉంటాయి కాబట్టి ముగ్గురిని దించుతాం. ఐడెంటిఫికేషన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ కోరస్. ఇంకోటి ఏంటంటే కోరస్ అనేది ఒకటి ఉంటుందండి జనరల్గా డ్రామాస్ వాటిల్లో. ఏంటంటే ఈ కోరస్ అంటే వెనకాల ఉండి వీళ్ళు చేసే దానికి వెనకాల పాడుతూ ఉంటారనమాట, ఆ ఓ అనుకుంటా సంథింగ్ ఏదైనా ఉన్నా వాళ్ళు ఇస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో. కోరస్ అనేది ఒకటి ఉంటుంది, మామూలుగా షేక్స్పియర్ డ్రామాస్లో కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ప్రొటాగనిస్ట్ అండ్ ద కోరస్. ప్రొటాగనిస్ట్ అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, హీరో, లేకపోతే ఎక్కువ టైం ఎవరి మీద కేటాయించబడుతుందో ఆ వ్యక్తే ప్రొటాగనిస్ట్ అనమాట. కోరస్ అంటే చెప్పుకున్నా మిగతా జనం అనమాట, వెనకాల ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ హైలైట్ చేయడానికి, ఓ సీన్ని హైలైట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వాళ్ళు ఉంటా ఉంటారు అనమాట. ఇది కొరియోగ్రఫీకి సంబంధించి. ఎస్సే ఆల్ టైప్స్, టైటిల్ చూసుకుంటాం, ఇంట్రడక్షన్ రాయాలా, బాడీ అండ్ కంక్లూజన్, ఈ విధంగా 4 పార్ట్స్ జాగ్రత్తలు తీసుకోవాలా. ఎస్సేలో అప్రాప్రియేట్ పారాగ్రాఫింగ్ విత్ మెయిన్ ఐడియాస్, పారాగ్రాఫ్స్ మెయిన్ ఐడియాస్ జాగ్రత్తగా చూసుకొని ఎన్ని పారాగ్రాఫ్లో ఉండాలి అవన్నీ చూసుకోవాలా. సపోర్టింగ్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్స్, ఏ అయితే సపోర్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయో అవి రాయడం, మనకి ఏదైతే చెప్తున్నామో దానికి సాక్ష్యాలని ప్రజెంట్ చేయడం, ఉదాహరణలు రాయడం, ఈ విధంగా అండి. ఇవి వచ్చేసి ఏంటంటే టోటల్ డిస్కోర్సెస్, మనం ఏదైతే పిల్లలకి చెప్పాలనుకుంటామో అవన్నీ లిస్ట్ అనమాట, ప్రైమరీ లెవెల్కి ఇవన్నీ కూడా. అదే మీరు సెకండరీ లెవెల్కి వెళ్ళారంటే డ్రామాలు రాయడం, తర్వాత వచ్చేసి ఏంటంటే దానికి స్క్రీన్ ప్లే రాయడం, ఇలాంటివి ఉంటాయి. కరిక్యులం ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించి టోటల్ కవర్ చేసేది కరిక్యులం అనమాట. అదండి టోటల్గా ఏంటంటే దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్ రిగార్డింగ్ టు డిఎల్ఎడ్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో, 2016-17 వచ్చినటువంటి ఏదైతే మెథడాలజీ ఉందో ఆ మెథడాలజీ. ఇది పేపర్ 4
అనమాట డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించింది. కాబట్టి ఇదండి టోటల్గా సెకండ్ యూనిట్ అనేది. అండ్ మీకు దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేదా సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ ఇలా వస్తాయి, ఇప్పుడు ఒక 5 సెకండ్ల తర్వాత ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, లేదా ఈ టైటిల్ క్లిక్ చేసి మీరు డిస్క్రిప్షన్లో నుండి లింక్ పొందొచ్చు, లేదా సింపుల్గా లింక్ అని వీడియో కింద లింక్ అని అంటే మెథడాలజీకి, న్యూ మెథడాలజీకి సంబంధించి ఏవైతే మీరు ప్రిపేర్ అవ్వాలో ఎగ్జామ్కి అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.